శ్రీ నామ సంవత్సరం మేషరాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మేషరాశి వారికి జీవితంలో కీలకమైన మార్పులను తీసుకొస్తుంది ఈ సంవత్సరం ఆర్థిక లాభాలతో మొదలవుతుంది మూడవ ఇంటిలో బృహస్పతి సంచారం మీ జీవితంలో శుభ ఫలితాలను కలిగిస్తుంది అదృష్టరేఖ మీకు అనుకూలంగా ఉంటుంది తద్వారా వృత్తిపరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు పనిలో ఉన్న నిపుణులు ఈ సంవత్సరాన్ని మంచి అవకాశంగా చూడవచ్చు మీ ఇష్టమైన ఉద్యోగం పొందవచ్చు బృహస్పతి సంచార సమయంలో మీ ఆదాయంలో సానుకూల మార్పులు గమనించవచ్చు పొట్ మీ వ్యాపారంలో మీరు ప్రాముఖ్యతను పొందుతారు ఆర్థిక పరిస్థితి సుభద్రంగా ఉంటుంది మరియు సంక్షోభాలు లేవు విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది వారు తమ కళలను నిజం చేసేందుకు అనేక అవకాశాలు పొందవచ్చు అక్టోబర్ నెలలో బృహస్పతి నాల్గవ ఇంటిలో సంచరిస్తుండటం వల్ల మీ కష్టమైన పనులు సఫలంగా ముగుస్తాయి ఈ సంవత్సరం ఆర్థిక విజయం అపార సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఆర్థికంగా బలంగా ఉండి అధికంగా డబ్బు ఆదా చేయవచ్చు ఆరోగ్యంగా కూడా మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఆధ్యాత్మికతలో రుచిగా ఉంటారు పవిత్ర మరియు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు స్నేహితులతో మీ సంబంధం కూడా చాలా మంచి దిశలో ఉంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం మీ అన్నయ్య నుంచి మద్దతు పొందవచ్చు శని పన్నెండవ ఇంటి ద్వారా సంచరించడం శుభమయంగా ఉంటుంది మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మరియు వ్యాపారంలో విజయం సాధించవచ్చు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది మీరు విదేశాలకు ప్రయాణించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభాలను పొందవచ్చు పదకొండవ ఇంటిలో రాహువు సంచారంతో మీకు సరైన ధనలాభం పొందవచ్చు పరిశోధనలో నిమగ్నమైన వారు ఈ సమయంలో ప్రయోజనాలు పొందవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివర్లో కొంత మార్పులు గమనించవచ్చు విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం మంచి సమయంలో ఉంటుంది వారు తమ కళలను సాకారం చేసేందుకు అనేక అవకాశాలు పొందుతారు స్నేహితులతో కొంత వివాదాలు ఉండవచ్చు మరియు వారిపై విశ్వాసం తగ్గిపోవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని రోజులు సంతోషంగా కొన్ని రోజులు దుహకంగా ఉంటాయి మీరు ప్రేమలో మోసుపోవచ్చు కాబట్టి మీ ప్రేమికుడిని ఎక్కువగా నమ్మడం మేలు కాదు తప్పు సంబంధం ఉంటే ఆ బంధాన్ని ముగించడం మంచిది మీరు మానసికంగా బాధపడవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది మీరు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు చేయవలసినవి ప్రతి మంగళవారం హనుమాన్ని ఆరాధించి హనుమాన్ చాలిసా పఠించండి ఇది సానుకూలతను తెస్తుంది మరియు మీ సమస్యలను పరిష్కరిస్తుంది దుష్ప్రభావాలను నివారించేందుకు దానాలు చేయాలని సూచించబడింది దొట్ చేయకూడనివి మీరు పొట్టిగా ఉన్నట్లయితే మరియు త్వరగా కోపంగా మారుతుంటే ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోండి మేషరాశివారి ఆర్థిక జాతకం రెండువేల ఇరవైఐదు రెండువేల ఇరవై ఐదు సంవత్సరానికి మేషరాశివారికి నూతన అసలు మరియు పెద్ద విజయాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం మీరు మీ ప్రయత్నాలలో విపరీతమైన విజయాన్ని సాధిస్తారు మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంటే ఈ సంవత్సరం మీకు కావలసిన అనుకూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగుల్లో ప్రమోషన్లు సాధించవచ్చు మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు బృహస్పతి మూడవ నుంచి సంచరించడంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ కృషిని నిజాయితీతో నడుపుతూ ఉంటే వ్యాపారంలో మీ అన్నయ్యలు లేదా తండ్రి మద్దతు ఇస్తారు ఈ సంవత్సరం మీరు వ్యాపార విస్తరణకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు వ్యాపార భాగస్వామ్యంతో అనేక ఆర్థిక ప్రయోజనాలు అందవచ్చు కొట్ ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభిస్తాయి పదకొండవ ఇంటి నుండి రాహువు సంచారం వల్ల భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి సంవత్సరం చివర్లో వివిధ వనరుల నుండి మీకు అవసరమైన ద్రవ్య లాభాలు అందవచ్చు మీరు నిలిచిపోయిన డబ్బును పొందవచ్చు షేర్ మార్కెట్తో సంబంధం ఉన్నవారు విజయం సాధిస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి లాభాలను పొందవచ్చు మీరు ఏ అనవసరమైన సవాళ్లను ఎదుర్కోకుండా సజావుగా మీ పనులు ముగుస్తాయి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీకు సానుకూల ఫలితాలు కాబోతున్నాయి కళా సాహిత్యం సంగీతం మరియు పరిశోధనతో సంబంధం ఉన్నవారు గౌరవం మరియు కీర్తిని పొందుతారు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది తొట్ ఈ సంవత్సరం మీరు పాత అప్పులను తీర్చవచ్చు మరింత నమ్మకంతో మరియు గర్వంతో జీవించగలుగుతారు మహిళలు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు వస్తాయి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు విజయం సాధిస్తారు విదేశీ ఆర్థిక లాభాలు అందవచ్చు విద్యార్థులకు సంవత్సరం చివర్లో మంచి ఫలితాలు ఉంటాయి విద్యారంగంలో చేసిన కృషికి శుభ ఫలితాలు అందుతాయి ఆస్తి వ్యవహారాలలో నిమగ్నమైన వారు పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలను పొందుతారు ప్రతిరోజూ సూర్యునికి నీటిని అందించడం ద్వారా సమాజంలో గౌరవం పొందవచ్చు వారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది బృహస్పతి శుభదర్శనం మీ వృత్తికి ప్రయోజనం చేస్తుంది అదృష్టం మీకు మద్దతుగా ఉంటుంది మీ జీవితంలో పురోగతిని చూస్తారు వ్యాపారం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందుతారు ఆఫీసులో మీ పని అంగీకరింపబడుతుంది మీరు అంకిత భావంతో పనిచేస్తే రివార్డులు పొందవచ్చు కెరీర్కు అనేక మంచి అవకాశాలు లభిస్తాయి ఇది మీరు ఊహించని విధంగా ఉంటుంది మీ ఆర్థిక జీవితం స్థిరంగా ఉంటుంది మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే పదోన్నతిని ఆశించవచ్చు బృహస్పతి మీ పనిని ప్రశంసిస్తారు మీరు మీ బాస్కి ఇష్టమైన వ్యక్తిగా మారుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ప్రతి పనిలో ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు ఆఫీసు నుండి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలం కూడా మీ కెరీర్ను మరింత ఎత్తులకు తీసుకువేస్తుంది విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు మీరు కార్యాలయంలో విభిన్న గుర్తింపును పొందగలుగుతారు మీ ప్రాజెక్టులపై ప్రశంసలు లభిస్తాయి మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు ఈ సంవత్సరం మీరు కొన్ని చిన్న కోర్సులు కూడా చేయవచ్చు మెడికల్ రైటింగ్ మీడియా ఫోటోగ్రఫీ లేదా బ్లాగింగ్తో సంబంధం ఉన్నవారు విస్తృతమైన అవకాశాలను పొందుతారు కొత్త ఉద్యోగాల కోసం వారికి కొన్ని కొత్త అవకాశాలు అందవచ్చు రెండు ఇరవై చివరి నెలల్లో మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి మీ శ్రమకు ఆశించిన ఫలితాలు అందుతాయి బృహస్పతి సంచారం మీకు శుభవార్త తెస్తుంది మీరు ప్రభుత్వ పనుల నుండి ప్రయోజనాలు పొందవచ్చు మీరు మీ సహోద్యోగులతో మంచిగా వ్యవహరించాలి మీరు అందరితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటే మీ కెరీర్లో పురోగతి నిలిచిపోతుంది మహిళలు ఈ సంవత్సరం కెరీర్ పరంగా చాలా ముఖ్యమైనది మీరు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకుంటారు ఉపాధి పొందిన మహిళలు నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆన్లైన్ శిక్షణ తీసుకోవచ్చు డబ్బు సంబంధిత విషయాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోకూడదు మీరు చేసే ప్రతి పనిలో లాభాలు ఆనందించబడతాయి తద్వారా మీరు రిలాక్స్గా మరియు సంతోషంగా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ నెరవేరని కోరికలను నెరవేర్చుకుంటారు మేషరాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరంలో మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్య ప్రణాళికను క్రమంగా కొనసాగించండి ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా ఉంచండి అనారోగ్యకరమైన ఆహారాన్ని తగ్గించండి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఎక్కువగా తినండి కూరగాయలు మరియు పండ్లను ఎక్కువగా తీసుకోండి సంవత్సరం ప్రారంభం మీకు బాగానే ఉంటుంది కానీ మీరు రెగ్యులర్ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది యోగా ధ్యానం వ్యాయామం ఎక్కువగా చేయండి తలనొప్పి మరియు సైనస్ సమస్యలను నివారించేందుకు ఒత్తిడి తగ్గించండి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది కాబట్టి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి ఆధ్యాత్మికతలో మునిగిపోతారు పవిత్ర ఆలోచనలు మీ మనస్సులో ఉత్పత్తి అవుతాయి మీరు దాతృత్వానికి డబ్బు ఖర్చు చేయవచ్చు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కొన్ని శుభవార్తలను తీసుకురావచ్చు కుటుంబంలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇంటి శక్తి ఆరోగ్యానికి కూడా మంచిది ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ధ్యానం యోగా వ్యాయామం చేయండి మీ ఆహారాన్ని నిర్వహించడానికి మీ తల్లిని అడగండి ఆహార ప్రణాళికను రూపొందించండి సంవత్సరం చివర్లో మీకు కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయి మలబద్ధకం అజీర్ణం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చేయవచ్చు మీ జీవనశైలిలో మార్పులు పాపింగ్ మాత్రలు కాకుండా సులభమైన పరిష్కారం డొట్ మేషరాశి యువత ఒత్తిడి తట్టుకోకుండా ఉండండి అధిక పని ఒత్తిడి వల్ల కొంత గందరగోళం ఏర్పడవచ్చు మీరు పని మరియు వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయించాలి చిన్న పర్యటనకు వెళ్లడం ద్వారా కొత్త తాజాదనాన్ని అనుభవించవచ్చు సూర్యునికి నిత్యం అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక సానుకూల మార్పులు వస్తాయి మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు అన్ని పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు సమతుల్య ఆహారంతో పాటు పండ్లు కూరగాయలు పాలు మరియు రసాలు కూడా చేర్చుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఆరోగ్యం పట్ల స్పృహతో ఉండి ఫిట్నెస్ వైపు అడుగులు వేస్తే మీరు మానసిక మరియు శారీరకంగా దృఢంగా మారుతారు వారి ప్రేమ జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీ వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది కుటుంబ ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సమీకరణం ఉంటుంది సంబంధాలు మెరుగుపడతాయి గురుమార్పు మీకు సంతోషాన్ని తెస్తుంది వివాహితులకు ఈ సంవత్సరం శుభారంభం మొదటి సగం నెలలు శృంగారం ఆ మరియు పరస్పర అవగాహనతో నిండినట్లుగా ఉంటుంది మీ భాగస్వామి మద్దతు అందుతుంది ఓపికతో ఉండండి వారికి స్వేచ్ఛ ఇచ్చి వారి నిర్ణయాలను ఒప్పుకోండి డేటింగ్లో ఉన్నవారు చిరస్మరణీయ క్షణాలను అనుభవించవచ్చు గత విభేదాలు పరిష్కారమవుతాయి మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లయితే కుటుంబ సభ్యుల ఆమోదం పొందవచ్చు ఒంటరిగా ఉన్నవారు వారి జీవిత భాగస్వామిని కనుగొంటారు మీ జీవితంలో కొత్త ప్రేమ పుష్పించవచ్చు మీరు మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడుపుతారు రెండువేల ఇరవై ఐదు మధ్యలో ప్రేమతో మునిగిపోతారు కొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు కానీ సంవత్సరం మధ్య కేతువు సంచారం సంబంధాలలో ఇబ్బందులు కలిగించవచ్చు వైవాహిక జీవితం లోపిస్తుంది చిన్న విషయాలపై వాగ్వాదాలు జరగవచ్చు మీ కనెక్షన్ తగ్గుతుంది వ్యక్తిగత జీవితంలో టెన్షన్ ఉంటుంది ప్రేమ పక్షులు నమ్మకం లేకపోవడం మూడవ పక్షం కారణంగా కష్టాలు ఎదురవచ్చు సంబంధాలలో మోసుపోవచ్చు ఇన్ రిలేషన్షిప్లో ప్రేమ మరియు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడవచ్చు ఈ సమయంలో మీరు సంబంధాలను కాపాడడానికి ప్రయత్నించాలి రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో సంబంధానికి కట్టుబడి ఉండడంలో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సంతోషం తగ్గుతుంది కొన్ని అపార్ధాల కారణంగా ఒత్తిడికి గురవుతారు ప్రేమ పరంగా ఈ సంవత్సరం పరీక్షే అనవచ్చు మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంబంధాన్ని కాపాడుకోవచ్చు సంతోషం మరియు దోహకం జీవితంలో భాగాలు ఈ సంవత్సరం మీరు ప్రేమలో ఆశ నిరాశ రెండింటినీ రుచి చూస్తారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అద్భుతంగా మారుతుంది మరియు మీ జీవితం మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మిశ్రమ భావాలను అనుభవిస్తారు మరియు ప్రతికూల ఆలోచనలు ఒత్తిడి మరియు విచారాన్ని కలిగిస్తాయి అయితే సానుకూల గ్రహాల ప్రభావంతో మీరు సంతోషకరమైన సందర్భాలను కూడా చూడగలరు రెండవ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీ జీవితంలో అనేక మార్పులను తీసుకురానుంది మీరు ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి పెద్ద ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్జుడైన వ్యక్తిని సంప్రదించండి సమగ్ర పరిశీలన తర్వాత పెట్టుబడి చేయండి రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉండవచ్చు షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండడం ఉత్తమం మే రెండు వేల ఇరవై ఐదు నుండి వృషభ రాశి వ్యక్తులు తమ పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొనవచ్చు ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాలు డబ్బు నష్టానికి కారణమవుతాయి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి మరియు పెద్ద పెట్టుబడులు పెట్టకండి మీ మార్గంలో అనేక మార్పులను మీరు చూడవచ్చు వారికి కుటుంబ జీవితం కొద్దిగా భంగం కలిగించవచ్చు మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మరియు సంబంధంలో ప్రయత్నాలను తగ్గించడానికి మీరు ప్రోత్సహింపబడతారు మీ భాగస్వామితో వాదనలు మానుకోవడం మీ సంబంధాలను జాగ్రత్తగా కొనసాగించడానికి సహాయపడుతుంది మీ భాగస్వామి మాటలు వినండి విషయాలను పరస్పరం చర్చించండి వృషభ రాశివారికి వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది మీ భాగస్వామి నుంచి కొన్ని నిబద్ధత లేదు సంకేతాలు రావచ్చు మే రెండు వేల ఇరవై ఐదు నుండి వృషభ రాశి వ్యక్తులు తమ పనిలో కొంత జాప్యం మరియు ఇబ్బందులను ఎదుర్కొంటారు మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొనవచ్చు ప్రణాళిక లేకపోవడం మరియు తప్పుడు నిర్ణయాలు డబ్బు నష్టానికి కారణమవుతాయి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి మరియు పెద్ద పెట్టుబడులు పెట్టకండి మీ మార్గంలో అనేక మార్పులను మీరు చూడవచ్చు వృషభరాశివారికి కుటుంబ జీవితం కొద్దిగా భంగం కలిగించవచ్చు మొదటి కొన్ని నెలలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మరియు సంబంధంలో ప్రయత్నాలను తగ్గించడానికి మీరు ప్రోత్సహింపబడతారు మీ భాగస్వామితో వాదనలు మానుకోవడం మీ సంబంధాలను జాగ్రత్తగా కొనసాగించడానికి సహాయపడుతుంది మీ భాగస్వామి మాటలు వినండి విషయాలను పరస్పరం చర్చించండి వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది మీ భాగస్వామి నుంచి కొన్ని నిబద్ధత లేదు సంకేతాలు రావచ్చు మార్చి రెండు సున్నా రెండు ఐదులో పదకొండవ ఇంటి ద్వారా శని సంచారం మీ జీవితానికి ఉపశమనం తెస్తుంది మీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది మీరు మీ శ్రమతో లాభాలను పొందగలుగుతారు వ్యాపారస్తులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తమ ఒప్పందాల నుంచి లాభాలను పొందుతారు జాతక అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలను మార్చాలనుకుంటే ఇది మంచి సమయం అవుతుంది మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులు చిన్న వ్యాపార పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మీరు ఆర్థిక సంక్షోభం నుండి కొంత ఉపశమనం పొందవచ్చు మీరు కష్టపడితే శని మీతో సంతోషంగా ఉంటాడు మరియు మంచి ఫలితాలను అందిస్తాడు విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందవచ్చు విదేశాలలో చదువుకోవడం ఉద్యోగం పొందడం లేదా వ్యాపారం చేయడం కోసం అవకాశాలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారం మరియు షేర్ మార్కెట్ పెట్టుబడులు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాయి ఆకస్మిక ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి గతంలో పెండింగ్లో ఉన్న డబ్బు పొందవచ్చు ఆరోగ్య విషయానికి వస్తే వృషభరాశి వ్యక్తులు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు కొంత ఇబ్బంది ఉండవచ్చు కానీ తీవ్ర సమస్య ఉండదు మే రెండు సున్నా రెండు ఐదులో రాహువు పదవ నుంచి మరియు కేతువు నాల్గవ ఇంటి ద్వారా సంచరించడం ప్రతికూల ఫలితాలను తెస్తుంది వృషభరాశి వ్యక్తులు ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు అప్పులు డబ్బు తీసుకోవడం లేదా ఖర్చులు ఇబ్బందులను పెంచుతాయి ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండటం సహాయపడుతుంది ఈ సమయంలో ఎవరినీ విశ్వసించకూడదు లేకపోతే పెద్ద నష్టాలు వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా ఎదురుదెబ్బలు ఎదుర్కోవచ్చు కార్యాలయంలో అనవసరమైన వాదనలకు దిగవద్దు లేకపోతే ఉద్యోగాన్ని కోల్పోవచ్చు వృషభరాశి రెండు వేల ఇరవై ఐదు ఫలాలు ప్రకారం మీరు భవిష్యత్తు భద్రత గురించి ఆందోళన చెందుతారు చేయవలసినవి ప్రతిరోజు తలపై కుంకుమ తెలకం వేసుకోవడం తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ఈ చర్యలతో మీరు ప్రతిదానిలో విజయాన్ని సాధిస్తారు చేయకూడనివి ఇంటిని ఒకసారి ఉడ్చివేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కాబట్టి ఇంటిని రెండుసార్లు శుభ్రం చేయకండి రెండుసార్లు ఇంటిని శుభ్రం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అంతమవుతుంది వృషభరాశి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడంలో సవాలుగా భావించవచ్చు ఆర్థిక అవరోధాలు మీ జీవితంలో కొనసాగుతాయి మీరు ఫలితాలను పొందుతారు కానీ ఆలస్యం అవుతుంది ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది మరియు ఆదాయం తగ్గుతుంది ఈ సంవత్సరం ఖర్చులను బడ్జెట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వృషభ రాశి వ్యక్తులకు పెట్టుబడికి మంచిది కాదు ప్రణాళిక లేని పెట్టుబడులు హానికరమవుతాయి వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపార భాగస్వామ్యంతో బాధపడవచ్చు మీ వ్యాపార ప్రత్యర్థులు ప్రయత్నించి హాని చేస్తారు కాబట్టి ఆర్థిక ఒప్పందాలను పూర్తి చేసే ముందు మీ రహస్యాలను పంచుకోకండి పనిచేసే నిపుణులకు కఠినమైన సమయం ఆర్థిక నష్టాలు ఎదుర్కోవచ్చు కష్టపడి పనిచేస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు ఆస్తిలో పెట్టుబడి చేయాలనుకుంటే అనుభవజ్జుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి ఈ సమయంలో ఆర్థిక పరిమితులు అనుభవిస్తారు అనవసర ఖర్చులు పెరగవచ్చు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఖచ్చితంగా చేస్తుంది లక్ష్యాలు మరియు ప్రయోజనాలపై దృష్టి పెట్టండి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత ఏకాగ్రతతో ఉంటే మంచి ఫలితాలు పొందుతారు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సంపదలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు విదేశాలలో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అద్భుతంగా ఉంటుంది మీరు మునుపటి రుణాలను తిరిగి చెల్లించగలరు కష్టపడితే విజయం వస్తుంది నిజంగా ఉంటే అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివర్లో రాశి మీ చాట్లో రాహు మరియు కేతువుల సంచారం శుభప్రదం కాదు వృషభరాశి ఆర్థిక జాతకం ప్రకారం మీరు ఆర్థిక మార్పులను అనుభవిస్తారు ప్రణాళిక ప్రకారం పనులు జరగవు మార్పులు ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి ఆర్థిక పరిమితులతో పాటు వ్యాపార భాగస్వామి మోసం చేసే అవకాశం ఉంది ఆస్తి కొనుగోలు చేసినా లేదా విక్రయించినా భారీ నష్టాలు ఏర్పడవచ్చు ఆర్థిక సమస్యలు కూడా తలెత్తవచ్చు మరియు మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు రాహువు ప్రభావంతో పనికి సంబంధించి బాధ్యతలు ఉంటాయి మరియు నిర్ణయాత్మక సామర్థ్యం ప్రభావితం అవుతుంది రెండు సున్నా రెండు ఐదులో తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు లేకపోతే ఇది పెద్ద నష్టాన్ని మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది వృషభరాశి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సజావుగా సాగుతుంది అయితే మీరు నిరంతరం తనిఖీ చేయాలి రెండువేల ఇరవై ఐదు ప్రారంభం నుండి మీ ఫిట్నెస్పై శ్రద్ధ వహించాలి ఒత్తిడి మరియు అనారోగ్యానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యం మంచిగా ఉంటుంది మీరు చాలా రిలాక్స్గా ఉంటారు మీరు పెద్ద సమస్య లేకుండా ఇబ్బంది పడవచ్చు ప్రతిరోజూ కొంత వ్యాయామం చేయడం లేదా యోగాను పాటించడం ఉత్తమం మీరు మీరు దెబ్బతిన్నట్లయితే అది తీవ్రంగా నష్టం కలిగించదు మంచి ఆరోగ్యం మరియు శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి ఎల్లప్పుడూ మీ ఆరోగ్యాన్ని పరిశీలించడం ద్వారా మీరు మంచిగా ఉంచుకోవచ్చు కొత్త జ్ఞానంతో మీ ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుకోవచ్చు జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే అన్ని ప్రయత్నాలతో మీరు ఆరోగ్యకరంగా ఉంటారు రెండు సున్నా రెండు ఐదులో వృషభ వారికి ఆరోగ్యం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీ మరియు పురుషులందరూ ఆరోగ్యంగా ఉండటానికి కొంత శ్రద్ధ అవసరం మీరు ప్రారంభం నుండి మీ ఫిట్నెస్పై శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఒత్తిడి మరియు అనారోగ్యానికి అవకాశాలు ఉన్నాయి మొదటి భాగంలో మీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు మరింత రిలాక్స్గా ఉంటారు మీ గత ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో తగ్గిపోతాయి మీరు సమయానికి చికిత్స తీసుకుంటే మీ ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది గట్ ఈ సంవత్సరం పాత ఆహారం లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మానుకోండి తాజా పండ్లు మరియు కూరగాయలు మాత్రమే తీసుకోవడం మంచిది సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం మరియు అవసరమైన వైద్య పర్యవేక్షణతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ముప్పై ఐదు ఏళ్లు పైబడిన మహిళలు హార్మోన్ల మార్పులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు కాబట్టి వారు ఆహారంపై మరింత శ్రద్ధ వహించాలి తోట్ వీటితో పాటు విటమిన్లను అధికంగా తీసుకోవడం శుద్ధి చేసిన పిండి మరియు చక్కెరను తగ్గించడం మరియు యోగా మరియు వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో జీర్ణక్రియ సంబంధిత సమస్యలు మీకు తలనొప్పి కలిగించవచ్చు కాబట్టి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి విద్యార్థులు మంచి ఆరోగ్యం పొందుతారు మరియు మీరు మీ చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు ధ్యానం మరియు యోగా మీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది రోజువారీ దినచర్యతో పాటు వినోదం మరియు శారీరక దృఢత్వంపై శ్రద్ధ వహించడం ఉత్తమం వృషభ రాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదులో వృషభ రాశివారికి కెరీర్ సంబంధిత జీవితం మంచి అవకాశం కలిగి ఉంటుంది మీరు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందవచ్చు శని సంచారం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు ఉద్యోగాలను మార్చడం ద్వారా కూడా లాభం పొందవచ్చు మే రెండు సున్నా రెండు ఐదులో రాహువు విదేశాలకు ప్రయాణానికి అవకాశాలు ఇస్తాడు అయితే మీరు ప్రతి పనిలో విజయం సాధించడానికి కష్టపడాలి గట్ సంవత్సరం ప్రారంభంలో మీ కెరీర్లో కొంత పోరాటం ఉంటుందా మరియు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి రాహువు మీ కెరీర్లో అనుకుల లేదా ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చు ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి నాలుగవ ఇంటి ద్వారా కేతువు ప్రతికూల ఫలితాలను తెస్తుంది ప్రత్యేకంగా విద్యార్థులకు డొట్ ఈ కాలంలో మీ కెరీర్లో హెచ్చు తగ్గులు ఉండవచ్చు పెట్టుబడులు పెట్టడానికి జాగ్రత్త అవసరం మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన అనుభవించవచ్చు మీకు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ భాగస్వామ్యాన్ని మానుకోండి మరియు ప్రతికూల పరిణామాలు మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు వృషభ రాశి వారి ప్రేమ జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు సున్నా ఐదులో వృషభ వారికి ప్రేమ విషయాలు అద్భుతంగా ఉంటాయి ఈ సంవత్సరం ప్రేమలో మంచి సమయం ఉంటుంది మీ ప్రేమ జీవితానికి సానుకూలమైన పరిణామాలు ఉంటాయి మీరు నిజమైన ప్రేమను పొందవచ్చు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది మరియు పరస్పర అవగాహనతో మీ సంబంధం బలపడుతుంది లైవ్ ఇన్ రిలేషన్షిప్లు ఈ సంవత్సరం మంచి అనుభూతి కలిగిస్తాయి మీ భాగస్వామితో విషయాలను చర్చించడం వివాదాలను పరిష్కరించడం సులభం అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి చెడు ఆలోచనలను వదిలేయండి మరియు మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు మీ కోపాన్ని నియంత్రించకపోతే సంబంధంలో దూరం రావచ్చు ప్రేమ నానా రూపాలలో ఉంటుందని గుర్తుంచుకోండి మీ సంబంధాన్ని బలపరచడం కోసం మీ భాగస్వామికి ప్రేమను వ్యక్తపరచండి రెండువేల ఇరవై ఐదు చివర్లో మీకు అనేక ఆశ్చర్యాలు రావచ్చు వారికి రొమాంటిక్ క్షణాలు అనుభవించవచ్చు మీ ప్రేమ జీవితాన్ని మరింత బలపరిచేందుకు మీ భాగస్వామితో సినిమాలు డిన్నర్ డేట్లు లాంటి విషయాలు చేయండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి ఫలాలు రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరం మీకు ఆశించిన వరం అందించగలదు ఈ సంవత్సరం మీరు జీవితంలో అనేక మార్పులను అనుభవిస్తారు మీ అదృష్టం మీ పక్కన ఉంటుంది అదృష్టం మీ వెంటే నిలుస్తుంది మే రెండు వేల ఇరవై ఐదు నుండి దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తారు ఇది ఆనందం శ్రేయస్సు సంపద మరియు వైభవాన్ని మీ జీవితానికి తెస్తుంది ఈ సంవత్సరం మీకు వివాహం సంబంధిత అవకాశాలు లభించవచ్చు మరియు మీరు విద్యారంగంలో అద్భుత విజయాలు సాధిస్తారు మతపరమైన మరియు ఆధ్యాత్మిక క్రియల్లో మీరు పాల్గొంటారు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మీకు లభిస్తాయి బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలో విజయం అందిస్తుంది ఆర్థికంగా మీరు కొత్త ఆదాయ వనరులు పొందుతారు స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు మీ జీవితంలో సానుకూల మార్పులు జరుగుతాయి మరియు మీరు సామాజికంగా గౌరవాన్ని పొందుతారు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది మరియు విదేశాలలో చదువుకోవాలనుకుంటే మీ కోరికలు నెరవేరవచ్చు మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన బంగారు అవకాశాలను పొందుతారు డొట్ మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు అదృష్టం సహాయపడుతుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు రెండవ భాగం నుండి శని సంచారం కీలక మార్పులను తెస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది మరియు కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబాన్ని విస్తరించాలనుకునే జంటలకు శుభవార్తలు అందవచ్చు మీరు మీ బ్యాలెన్స్ ని కనుగొంటారు మరియు ఈ సంవత్సరం మంచి శుభాలను అందిస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నశెని మీ పదవ ఇంట్లో ప్రవేశించి ఉద్యోగస్తులకు పురోగతి తేవడానికి సహాయపడుతుంది తొట్ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహువు మిథున రాశి యొక్క తొమ్మిదవ ఇంటి గుండా సంచరిస్తాడు ఇది విదేశీ విద్యా అవకాశాలు లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాలను సూచిస్తుంది ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ మూడవ ఇంటి గుండా సంచరిస్తాడు మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఆరోగ్యం మంచి స్థాయిలో ఉంటుంది మీ జీవితం సానుకూల మార్పులు చెంది మీరు ఆర్థిక స్థితిలో సంతోషంగా ఉంటారు చేయవలసినవి ప్రతి బుధవారం శివుని పూజించి గణేశుడికి దూర్వా సమర్పించండి దీనివల్ల మీ జీవితంలో సంతోషం మరియు ఐశ్వర్యం ఉంటుంది చేయకూడనివి మోసం మోసం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇవి మీకు దురదృష్టం మరియు అపవాదు తీసుకురావచ్చు మిథునరాశి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదులో మీ ఆర్థిక పరిస్థితి చాలా ఆనందదాయకంగా ఉంటుంది మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు మరియు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మీ పనితీరు మెరుగవుతుంది మరియు మీరు వ్యాపార విస్తరణలో లాభం పొందుతారు వ్యాపారులు ప్రారంభంలో భారీ లాభాలను పొందవచ్చు మరియు మీరు సీనియర్ అధికారులు అనుభవజ్జుల ఆమోదాన్ని పొందవచ్చు కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి మే రెండు సున్నా రెండు ఐదులో రాహువు తొమ్మిదవ ఇంటి గుండా సంచరిస్తే విదేశీ పెట్టుబడులు నుండి ఆకస్మిక లాభం పొందవచ్చు మీరు విదేశీ కంపెనీలలో పనిచేసే అవకాశం పొందవచ్చు ఆస్తి సంబంధిత వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి మీరు కొన్ని చిన్న అడ్డంకులను ఎదుర్కొనవచ్చు కానీ అసాజనక ఫలితాలను సాధిస్తారు మీరు ఇల్లు కొనాలనుకుంటే లాభదాయకమైన ఒప్పందాన్ని పొందవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మిథునరాశి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదులో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ఫిట్గా మరియు సంతోషంగా ఉంటారు మీ వ్యాపార సమస్యలు పరిష్కరించబడతాయి మరియు ఇతర చిన్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మీకు లభిస్తుంది ఒత్తిడి మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా పండ్లు కూరగాయలు మరియు రసాలను త్రాగండి తొట్ మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి మీ తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు మీ ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు దీనివల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ధ్యానం మరియు యోగా మీ ఆరోగ్యం మానసిక శాంతిని మెరుగుపరుస్తాయి మిథునరాశి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ కెరీర్కి అనుకూలంగా ఉంటుంది మీరు అభివృద్ధి ప్రమోషన్ మరియు ఆదాయం పెరుగుదల సాధించవచ్చు మీరు తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు మిథున రాశిలో బృహస్పతి సంచారం మీకు సానుకూల మార్పులు తెస్తుంది ప్రైవేట్ ఉద్యోగుల కోసం కొత్త అవకాశాలు ఉంటాయి మీ బృందం మరియు సీనియర్ల మద్దతుతో మీరు మీ పనిలో ప్రతిభ చూపిస్తారు సంఘటనలలో అప్రమత్తంగా ఉండండి మరియు విమర్శలను నివారించండి మార్చి రెండు వేల ఇరవై ఐదున శని సంచారం మీ కెరీర్కు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఊహించని ప్రయోజనాలు లభించవచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకు అదృష్టంగా ఉంటుంది మీరు కలలుగన్న కళాశాలలో ప్రవేశం పొందే అవకాశముంది మరియు వైద్యరంగం విద్యార్థులు అన్ని పరీక్షల్లో విజయవంతంగా ఉంటారు విదేశాలకు చదువుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మీరు స్నేహితుల సహాయంతో మీ వ్యాపారాన్ని ఎదగడానికి ఉపయోగపడతారు మిథున రాశి ప్రేమ జాతకం రెండు వేల రెండు వేల ఇరవై ఐదు మీ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు నమ్మకం పెరుగుతాయి మీ సంబంధాలు దగ్గర అవుతాయి మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు స్నేహంలో కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు మరియు మీరు ప్రేమలో ఉంటారు ఒంటరిగా ఉన్నవారికి మీరు సత్కారంగా భావించే భాగస్వామి లభించవచ్చు మీరు మీ భాగస్వామి పట్ల అచంచలమైన నమ్మకాన్ని కొనసాగించాలి మీరు మీ సంబంధంలో విలువను పెంచుకోవడం మీ భాగస్వామిని అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని మరింత ఆనందకరంగా మరియు సంతోషంగా మార్చుకోవచ్చు శ్రీ నామ సంవత్సరం కర్కాటక రాశి ఫలాలు రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సాధారణంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన విజయాన్ని పొందవచ్చు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం ముఖ్యమైనది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు దేవగురు బృహస్పతి మీ పదకొండవ ఇంటిని అనుగ్రహిస్తాడు ఇది మీకు శుభప్రదమైనదిగా ఉంటుందని సూచిస్తుంది మీ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మీరు మీ భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుందని చెప్పవచ్చు మీరు మీ భాగస్వామితో ఆత్మీయ క్షణాలను గడుపుతారు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు విద్యారంగంలో విజయాన్ని సాధిస్తారు మీరు ఈ సంవత్సరం పరీక్షలకు సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చు ఉన్నత చదువుల కోసం విదేశాలకి వెళ్లాలని కోరుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం శుభకరంగా ఉంటుంది దొట్ వ్యాపార విస్తరణకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని మీ తొమ్మిదవ ఇంటిని సందర్శిస్తాడు దీనివల్ల స్నేహితులతో మీ సయోధ్య మెరుగుపడుతుంది మీరు మీ వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తాడు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి మరియు శృంగారం కోసం చూస్తున్నవారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలను అందిస్తుంది వ్యాపార రంగంలో మీరు గుర్తింపు పొందుతారు విదేశీ కంపెనీలతో వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కర్కాటక రాశివారు తమ జీవితంలో కొత్త దారిని చేద్దారు ఆస్తి వాహనం లేదా ఇంటి పనులకు డబ్బు ఖర్చు అవుతుంది అయితే మే రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు మీ ఎనిమిదవ ఇంటి గుండా కేతువు మీ రెండవ ఇంటి గుండా వెళ్తాడు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం ఈ గ్రహదశ మీకు ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లు అనిపించినా మీరు పొదుపు చేయలేరు షేర్ మార్కెట్ లేదా లాభదాయకమైన పథకాలలో పెట్టుబడులు మానుకోవడం మంచిది ఈ కాలంలో పెట్టుబడులు నష్టాన్ని కలిగించవచ్చు మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయండి సంబంధాలలో కొంత అసంతృప్తి ఉండవచ్చు రెండువేల ఇరవై ఐదు చివరి నెలలు మీకు కష్టకరమైన సమయంగా ఉంటాయి మీ వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు మీ జీవిత భాగస్వామితో మధ్య దూరం పెరగకుండా చూసుకోవాలి మొత్తంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రోలర్ కోస్టర్ లాంటి అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది దొట్ చేయవలసినవి ఈ విద్యారంగంలో విజయం సాధించాలంటే ప్రతి సోమవారం శివునికి గంగా అభిషేకం చేయండి ఇది మీ కెరీర్ పురోగతికి సహాయపడుతుంది డొట్ చేయకూడనివి కార్యాలల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండండి కర్కాటక రాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వార్షిక ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు ఈ సంవత్సరంలో అనేక ఉత్పాతములు చూస్తారు సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు అందిస్తాయి మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించవచ్చు దేవగురు బృహస్పతి యొక్క శుభదృష్టి మీ వ్యాపారానికి విజయాన్ని ఇస్తుంది పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం మీ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీరు ఫ్రీలాన్స్ లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు వ్యాపారస్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రారంభ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది డొట్ మే రెండు వేల ఇరవై ఐదు తరువాత ఆర్థిక పరిస్థితులు మారవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా లేదు ఉద్యోగాలు మార్చడానికి కూడా ఇదే రిస్క్ తీసుకోకుండా మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి మంచి ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం సరైనది మీరు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు నిరంతర కృషి చేయాలి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యలో ఆర్థికంగా అసాధారణ ఫలితాలు రావచ్చు రియల్ ఎస్టేట్కు సంబంధించి పని లాభదాయకంగా ఉంటుంది మీ స్వంత వ్యాపారంలో భాగస్వాముల సహకారం అందుతుంది లాభాలను ఆశించవచ్చు ఆర్థికంగా ఇది గొప్ప సంవత్సరం మరింత ఖర్చు మరియు నిర్లక్ష్యాన్ని మానుకోండి అప్పు తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించవచ్చు ఆర్థిక సమస్యలను ఎక్కువగా ఆందోళన చెందకండి అలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి వ్యాపార సంబంధిత పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి పెద్ద పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయండి ఈ సమయం అనుకూలంగా లేదు షార్ట్స్టింగ్ బడ్జెట్లో పనిచేయడం మంచిది అధిక వ్యయాలను తగ్గిస్తుంది కొన్ని రహస్య శత్రువులు మీ పనిని అడ్డుకోవచ్చు ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు వ్యాపార ప్రతిపాదనలు ఏదైనా పొందినట్లయితే స్వంత పరిశోధన చేసి విశ్వసించండి కర్కాటక రాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశివారికి మిశ్రమ ఆరోగ్య ఫలితాలను తీసుకురావచ్చు సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మీ ఫిట్నెస్ పై దృష్టి పెడతారు గత సంవత్సరం ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ సంవత్సరం కొంత ఉపశమనం లభిస్తుంది అయితే సంవత్సరం మొత్తం ఒకేలా ఉండదు ఆరోగ్యం మరియు పనికి మంచి మార్గం కనిపించవచ్చు కానీ ఏడాది మధ్యలో కొంత బాధాకరంగా ఉంటుంది కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం తమ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త వహించాలి డొట్ ఫిట్నెస్ సెంటర్ యోగా క్లబ్ లేదా జిమ్లో చేరవచ్చు నొప్పులు గ్యాస్ అజీర్ణం లేదా జలుబు దగ్గుతో బాధపడవచ్చు మీ ఆహారం మారుతున్న సీజన్లో తినే పదార్థాలు మరియు క్రమం తప్పకుండా చెకప్ చేయాలి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి అలా చేస్తే వైద్యులను సంప్రదించండి మధ్యలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం అధిక పని ఒత్తిడికి తోడు మీ వ్యక్తిగత ఒత్తిడి కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపవచ్చు కోపం రాకుండా ఉండండి అది ఆరోగ్యానికి ప్రధాన కారణం కావచ్చు యోగా మరియు ధ్యానం మీకు సహాయపడతాయి ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అనుసరించండి సరైన ఆహారం తీసుకోండి కర్కాటక రాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ కెరీర్కు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు విజయం సాధించడానికి ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే లేదా ఉద్యోగాలు మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లయితే సంవత్సరం ప్రారంభం కొంత అనుకూలంగా ఉంటుంది సంవత్సరం రెండవ సగంలో పరిస్థితులు మెరుగుపడవచ్చు వ్యాపారవేత్తలు ఉత్పాదకంగా ఉండకపోవచ్చు లాభదాయకమైన ఒప్పందాలు పొందలేరు మీరు ఉద్యోగంలో కాపాడుకోవాలి అజాగ్రత్త వల్ల ఉద్యోగం కోల్పోవచ్చు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొత్త ఉద్యోగాలు పొందడానికి లేదా కెరీర్ మార్పులు చేయడానికి ఇలాంటి అనుకూల సమయం ఉండదు సంవత్సరం చివరి భాగంలో పరిస్థితులు మెరుగుపడవచ్చు మీరు వ్యాపారంలో విజయం సాధించాలంటే మీరు మరింత కృషి చేయాలి ఉద్యోగుల విధుల్లో నైపుణ్యాలను పెంపొందించడం కొత్త అవకాశాలను పొందేందుకు మీ ప్రతిభను మెరుగుపరిచేందుకు శ్రద్ధ వహించండి కోర్టు సర్కారికి సంబంధించిన పనులు వేగంగా పరిష్కారమవుతాయి మీ ప్రదర్శన సంతృప్తికరంగా ఉండదు మీరు తీవ్రంగా కృషి చేయాలి మీ పనిలో పెద్ద మార్పులు అనవసరంగా జరగవచ్చు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించాలంటే మీరు నిఖాస్సైన ఆలోచనతో కూడిన ప్రణాళికను రూపొందించాలి మీ పనిలో మంచి మార్కులు సాధించాలంటే వేగంగా మరియు సమర్థంగా పనిచేయండి ఈ సంవత్సరం మీరు జీవితంలో అనేక మార్పులు చూసే అవకాశం ఉంది కొన్ని పరిణామాల వలన ఈ సంవత్సరం మీరు ఎదుర్కొనే సమస్యలు సాధారణంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వవు మీ కెరీర్ ప్రగతికి సంబంధించి మీరు మీ అంచనాలను చక్కదిద్దుకోవాలి కర్కాటక రాశివారి జాతకం రెండు వేల ఇరవై ఐదు మీ రొమాంటిక్ లైఫ్ ఈ సంవత్సరం కొన్ని మార్పులు మరియు మెరుగుదలతో ఉంటుంది మీ సఖీ భాగస్వామితో సంబంధం పెరిగే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో మమేకమవ్వడం వల్ల గౌరవాన్ని పెంచుకోవచ్చు మీ భాగస్వామి నుంచి మద్దతు మరియు సహకారం పొందుతారు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రేమను పెంపొందించడం ఒప్పందాలు పూర్తి చేయడం ప్రధానమవుతుంది దొట్ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది కాని కొన్ని చిన్న మానసిక నొప్పులు మీకు కలగవచ్చు గతంలో మీకు కలిగిన సమస్యలను పరిష్కరించడం ద్వారా మీ సంబంధం బలంగా ఉంటుంది స్నేహితులతో పర్యటనలు మరియు సామాజిక సమావేశాలు మీకు కుదిరితే మీరు సుఖం పొందుతారు శృంగార సంబంధాలపై దృష్టి పెట్టడం మంచిది విడిచి ఉంటున్న వారికి ఈ సంవత్సరం సంబంధం పెరిగే అవకాశం ఉంటుంది మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశం ఉంది ఇది మీ సంబంధాన్ని శక్తివంతం చేస్తుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి ఫలాలు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది కానీ సంవత్సరం రెండవ సగల్లో పరిస్థితులు కొంతమేర క్షీణించవచ్చు రెండు వేల ఇరవై ఐదు మొదటి భాగం మీకు శుభవార్తలు తెస్తుంది కానీ రెండవ భాగంలో కొన్ని కఠినమైన సవాళ్లు ఎదురవచ్చు మీరు మీ జీవితంలో చెడు మంచి మరియు కష్టమైన అనుభవాలను ఎదుర్కొంటారు సవాళ్లను అంగీకరించి సానుకూల భవిష్యత్తు కోసం కృషి చేయండి సింహరాశి ఫలాలు ప్రకారం ఇది ఒక అద్భుతమైన సంవత్సరం ప్రారంభంలో విజయాన్ని పొందుతారు మీరు బార్ను అధిగమించి విజయాలను సాధించడానికి పనిచేస్తారు మీరు అనేక అవకాశాలను పొందుతారు ఇవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో దేవగురు బృహస్పతి మీ పదవ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు ఇది వ్యాపారం ఉద్యోగం మరియు పనిముట్ల విభాగంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు ప్రస్తుత ఉద్యోగంలో ఉత్తమ ప్రదర్శనతో పదోన్నతి పొందవచ్చు మరియు మంచి బోనస్ పొందవచ్చు వ్యాపారస్తులు అధిక లాభాలు పొందవచ్చు ఈ సమయం విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పరీక్షలలో విజయాలు సాధించవచ్చు మార్కెటింగ్ మరియు మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది మే రెండు వేల ఇరవై ఐదు నుండి దేవగురు సింహరాశిలో పదకొండవ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పొదుపు మరియు సంపదలో విపరీతమైన వృద్ధి ఉంటుంది మీరు మీ ప్రేమ జీవితాన్ని తిరిగి ఆవిష్కరించడంపై దృష్టి సారిస్తారు మీరు ప్రేమను వ్యక్తపరచడంలో ప్రత్యేకంగా సౌకర్యంగా లేరు కానీ మీ భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి వివిధ మార్గాలను కనుగొంటారు ఒంటరిగా ఉన్నవారు త్వరలో ప్రేమను పంచుకుంటారు బృహస్పతి యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో ఆనందం తేవడానికి ఈ సంవత్సరం ఉపకరిస్తుంది ఆర్థిక సంక్షోభం ఉండదు స్టాక్ మార్కెట్ లేదా లాటరీలలో పెట్టుబడులు పెట్టేవారు ప్రారంభ నెలల్లో మంచి లాభాలు పొందవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శనిసింహరాశి ఎనిమిదవ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు జనవరి నుండి మార్చి వరకు మంచి నెలలు ఉంటాయి కాని మార్చిలో శని సంచారం ఆర్థిక నష్టాలను తెస్తుంది వ్యాపారంలో ఆకస్మిక క్షీణత మరియు ఆర్థిక నష్టాలు ఎదురవచ్చు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు సింహరాశి పన్నెండవ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులను చాలా జాగ్రత్తగా చేయండి కేతువు యొక్క ఒకటవ ఇంటి నుండి మరియు ఏడవ ఇంటి నుండి రాహువు సంచారం కొంత ఉపశమనం కలిగిస్తుంది విదేశీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కానీ సంబంధాలకు మంచిది కాదు ఆరోగ్యంపై కూడా జాగ్రత్త అవసరం సింహరాశి వార్షిక జాతకం ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యమైనది చేయవలసినవి ప్రతిరోజు సూర్యుడిని పూజించండి మరియు సూర్యోదయ సమయంలో పాత్రలో సూర్యునికి నీటిని సమర్పించండి ఆదివారం నాడు హృదయ స్తోత్రాన్ని పఠించండి డొట్ చేకుడనివి ఆవాదించవద్దు అహంభావాన్ని మానండి సింహరాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ప్రారంభం మీ ఆర్థిక పురోగతికి సహాయపడుతుంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి బంగారు అవకాశాలు లభిస్తాయి బృహస్పతి పదవ ఇంటి ద్వారా సంచారం సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది మీరు వ్యాపారం మరియు భవిష్యత్తు గురించి అనేక ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేస్తారు మీరు ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు భాగస్వామ్యంతో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న వారికి సమయం ఆశాజనకంగా ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది షేర్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులకు డబ్బు సంపాదించే అవకాశాలు కలుగుతాయి కొత్త ఉద్యోగం మంచి జీతం బోనస్ లేదా బహుమతులు పొందవచ్చు రుణం తీసుకోవాలనుకుంటే ఈ సమయంలో సులభంగా లభించవచ్చు బృహస్పతి పదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది స్నేహితుల సహాయంతో డబ్బు సంపాదించవచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది డొట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్యన శనిసింహరాశి ఎనిమిదవ ఇంటి ద్వారా సంచారిస్తాడు ఇది ఆర్థిక జీవితంలో ఆటంకం కలిగిస్తుంది లావాదేవీలలో జాగ్రత్త అవసరం డబ్బు సంపాదనలో కష్టాలు ఎదురవుతాయి కెరీర్లో స్థిరత్వం ఉండదు శత్రువులకు దూరంగా ఉండండి భాగస్వామిని డబ్బుకు సంబంధించిన విషయాల్లో సీరియస్గా తీసుకోండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి లేకపోతే డబ్బు కోల్పోయే అవకాశం ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు సింహరాశిలోని పన్నెండవ ఇంటి ద్వారా సంచరిస్తాడు ఇది ఆదాయానికి అడ్డంకులు సృష్టిస్తుంది ఖర్చులు పెరిగి పొదుపు లేకపోవడం ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి కష్టపడి పనిచేసినప్పుడు పరిస్థితి మరింత దిగజారదు సింహరాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది ప్రారంభ నెలల్లో ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది గత సంవత్సరంలోని సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మానసిక ఆనందం మరియు శాంతిని అనుభవిస్తారు మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు మంచి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను చేస్తారు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి కొన్ని శుభకార్యాలు కుటుంబంలో జరుగుతాయి ఆరోగ్య స్పృహను సాధిస్తారు మార్చి తర్వాత చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు ఎముకలు చర్మ అలర్జీలు లేదా ఆస్తమా సమస్యలు సింహరాశి పెద్దలను ఇబ్బంది పెట్టవచ్చు షుగర్ బీపీ సమస్యలున్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు కెరీర్లో మార్పులు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మానసిక ఒత్తిడి ఉండవచ్చు సంతృప్తి కోసం చిన్న విరామాలు తీసుకోండి రెండువేల ఇరవై ఐదు చివరి నెలల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది పెద్ద ప్రయాణాలను నివారించండి కళ్లకు కడుపు కాలేయం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు చిగురిస్తాయి మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి సింహరాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీరు అనేక అవకాశాలు మరియు విజయాలను పొందగలుగుతారు దేవగురు బృహస్పతి యొక్క ఆశావాదా ప్రభావం మీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకురాబుతుంది ప్రారంభంలో మీరు మీ కలల ఉద్యోగాన్ని సాధించవచ్చు అంటే పెద్ద కంపెనీ మరియు మంచి ప్యాకేజీని పొందవచ్చు మీరు చేసే ప్రతి పనిలో మీకు అపారమైన విజయాలు సాధించవచ్చు మీ ప్రయత్నాలు విజయవంతంగా ఉంటాయి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలు పొందుతారు మీరు మీ సామర్థ్యంతో సీనియర్లను మరియు చుట్టుపక్కల ఉన్నవారిని ఆకట్టుకుంటారు రెండువేల ఇరవై ఐదు ప్రారంభంలో మీరు మీ ప్రతిభను చాటే అవకాశం పొందుతారు వ్యాపారంలో మీరు పేరు మరియు కీర్తి పొందుతారు విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి మంచి సమయం ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం మీరు పని నుండి మంచి లాభాలు పొందవచ్చు బట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్య నాటికి మీరు మీ కెరీర్లో కొన్ని హెచ్చు తగ్గులను చూడవచ్చు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదురవవచ్చు కానీ మీ సామర్థ్యంతో మీరు వాటిని పరిష్కరించవచ్చు ఏదైనా తెలియని పార్టీతో భాగస్వామ్యం చేసే ముందు జాగ్రత్తగా దర్యాప్తు చేయండి అలా చేయకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ప్రతి పనిలో కష్టపడితేనే విజయం సాధించవచ్చు మీ అస్థిరమైన మనస్సు మరియు శారీరక సమస్యల కారణంగా మీరు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు వ్యాపార దృక్కోణం నుండి ఈ కాలం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు నిరంతర ప్రయత్నాలతో కొంత విజయం సాధించవచ్చు కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయండి చిన్న పొరపాట్ల వల్ల పెద్ద సమస్యలు వస్తాయి మీ అజాగ్రత్త వల్ల మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు కాబట్టి నిజమైన భక్తితో పనిచేయండి ఈ కాలంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవచ్చు ఆదాయ వనరులు తగ్గుతాయి లాభం ఉండదు మానసిక ఒత్తిడి కూడా అనుభవించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివర్లో సమయం మీకు అనుకూలంగా మారుతుంది మంచి ఫలితాలను పొందవచ్చు మీరు శాశ్వత ఉద్యోగం పొందవచ్చు లేదా మీ స్వంత పని ప్రారంభించవచ్చు భాగస్వామ్యంతో పనిచేయడం సులభం అవుతుంది మొత్తం మీద సంవత్సరం ప్రారంభం మీ కెరీర్ కోసం చాలా మంచి సమయం మధ్యలో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది సింహరాశివారి ప్రేమ జాతకం రెండువేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో కొత్త రంగాలను చూస్తారు ప్రేమ సంబంధాలలో మీరు సంతోషకరమైన మరియు కొద్దిగా విషాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మీ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది మీరు కొత్తగా భావిస్తారు మీ జీవిత భాగస్వామి ప్రతి దశలో మీకు సహాయం చేస్తారు మీరు మీ ప్రణాళికలను పరిశీలిస్తారు ఒంటరి వ్యక్తులకు ఈ సంవత్సరం చేసుకోవడానికి మంచి సమయం ఈ సంవత్సరం ప్రేమ జంటలు శృంగారంతో నిండి ఉంటారు మీరు మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడుపుతారు మీ భావాలను వ్యక్తీకరించడానికి ఏ అవకాశాన్ని కూడా వదలరు మీరు ఈ సంవత్సరం రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు మీరు ప్రేమలో మునిగిపోతారు సింహరాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది దీర్ఘకాలిక భాగస్వామితో డేటింగ్ చేస్తున్న వారికి ప్రారంభ నెలల్లో మరపురాని క్షణాలు ఎదురవచ్చు మీరు మీ గర్ల్ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తే ఇది మంచి సమయం మీ ప్రేమికుడు సానుకూలంగా స్పందిస్తారు మరిన్ని అవకాశాలు మీ ప్రేమ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి లభిస్తాయి మీరు ఒకరితో ఒకరు సాన్నిహిత్యం ఏర్పరుచుకోవచ్చు మీరు మీ భాగస్వామి నుంచి ప్రేమను పొందుతారు కొత్తగా వివాహం చేసుకున్న జంటల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది మీరు ఒకరికొకరు మరియు మీ కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపిస్తారు కాని మార్చి తర్వాత సంబంధాల్లో చేదు పరిస్థితులు చోటు చేసుకోవచ్చు మీరు ఒకరి భావాలకు శ్రద్ధ వహించాలి ప్రేమలో ఓపిక అవసరం మీ సంబంధం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే ఓపిక ముఖ్యమైనది మీరు మీ భాగస్వామికి పూర్తి స్థలాన్ని ఇవ్వాలి మరియు మీ నిర్ణయాలను వారిపై పణం చేయకుండా ఉండాలి సంవత్సరాంతం వరకు మీ ప్రేమ జీవితంలో కొన్ని పరీక్షలు ఉంటాయి కమ్యూనికేషన్ లోపం వల్ల అపార్థం ఏర్పడవచ్చు వివాదాలు రావచ్చు మీ భాగస్వామి మీ మునుపటి భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడకపోవడం వల్ల సంబంధం చేదుగా మారవచ్చు కాబట్టి మూడవ వ్యక్తిని మీ సంబంధంలో రానివ్వకండి వివాహిత జంటలకు ఇదే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జీవితం శాంతిగా ఉండి మీ సంబంధంలో నిజాయితీగా ఉండటం ముఖ్యమైంది సంబంధాలను కొనసాగించే ఈ కళ రెండు సున్నా ఐదులో మీకు విజయాన్ని అందిస్తుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కన్యారాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది అదృష్టం మీ వెంట ఉంటుంది స్థిరత్వం విశ్వాసం మరియు ఆదాయంలో పెరుగుదల జరుగుతుంది మీరు పనిలో విజయం సాధిస్తారు కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మీ కుటుంబంలో ఆనందం వెళ్లివిరుస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది దేవగురు బృహస్పతి ఈ సంవత్సరంలో మొదటిసారి తొమ్మిదవ ఇంటి గుండా ప్రయాణిస్తాడు మే రెండు ఇరవై నుండి బృహస్పతి పదవ ఇంటి గుండా వెళ్లనుండి అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండవ ఇంటి గుండా ప్రయాణిస్తాడు ఈ శుభకరమైన సంచారం ఏడాది పొడవునా మీ జీవితంలో సంతృప్తికరమైన ఫలితాలను అందిస్తుంది మీ జీవితంలో ఆనందం ఉంటుంది చెడ్డ పనులు తొలగిపోతాయి ఈ సంవత్సరం బృహస్పతి మీకు డబ్బు లభించకుండా మానుకోని పదవ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధిని సంకేతం చేస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ సంవత్సరంలో మీకు కావలసిన ఉద్యోగం లభిస్తుంది మార్కెటింగ్ మీడియా మరియు విక్రయాలతో సంబంధిత వ్యక్తులకు ఇది అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీ జీవితంలో మరపురాని సంవత్సరాలుగా ఉంటుంది వైవాహిక జీవితంలో సానుకూలత మరియు సంతోషం ఉంటుంది కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచించేవారు వారి ఇళ్లలో పెద్దగా ధ్వనిస్తాయి విద్యార్థులకు ఇది అదృష్టమైన సమయం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పెద్ద విజయాలు సాధించవచ్చు ఆహారం హోటళ్లు లేదా రెస్టారెంట్లతో సంబంధిత వ్యాపారాలలో భారీ లాభాలు పొందవచ్చు రాశి వ్యక్తులు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు అవసరమైన వారికి సహాయం చేస్తారు మీరు శాంతిగా ఉంటారు మరియు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు మీ ఆరవ ఇంటి గుండా కేతువు మీ పన్నెండవ ఇంటి గుండా ప్రవేశిస్తాయి దీనివల్ల శత్రువులు లేకపోతారు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి కేతువు పన్నెండవ ఇంటిలో సంచరించడం వల్ల ఖర్చులు పెరగవచ్చు మతపరమైన కార్యకలాపాల్లో మునిగిపోవచ్చు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు డబ్బు సంపాదించడంలో మీరు విజయవంతం అవుతారు మరియు ఈ డబ్బును మంచి పనులకు ఖర్చు చేస్తారు మే తర్వాత మీరు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మీ తండ్రికి సమయం అనుకూలంగా ఉంటుంది మరియు తల్లి తరపు కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు ప్రేమలో ఉన్న జంటలకు ఈ సంవత్సరం చాలా మంచిది మీ ప్రతిపాదనకు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు వైవాహిక జీవితం ఆరోగ్యంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం కలిసి గడుపుతారు మీ సంబంధానికి తగినంత సమయం ఇస్తారు మరియు మీ భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు ఈ సంవత్సరం దేవగురు బృహస్పతిని ఆరాధించడం ద్వారా మీ పనులు విజయవంతంగా ఉంటాయి చేయవలసినవి ప్రతి గురువారం చందనం తిలకం పోయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇది మీ కెరీర్లో పురోగతిని చూపుతుంది బొట్ చేయకుడనివి ఎవరినీ మోసం చేయవద్దు లేదా ద్రోహం చేయవద్దు కన్యారాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీకు ఎలాంటి ఆర్థిక కష్టాలు ఎదురవ్వవు మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీరు సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయడం వ్యాపారంలో మెరుగుదల సాధించడం ద్వారా పొదుపును పెంచుతారు డబ్బు సంపాదించడానికి మీకు అనేక గొప్ప అవకాశాలు వస్తాయి మీ కార్యాలయంలో మీ దృష్టిని కేంద్రీకరించినంత మాత్రాన మీరు విజయాలను సాధించవచ్చు వ్యాపార పర్యటనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అక్కడ మీకు అత్యంత లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి మీ సీనియర్ల సూచనలు మీకు ప్రాధాన్యతగా ఉంటాయి కన్యారాశి వ్యాపారులు మంచి పనితీరును ప్రదర్శించి అధిక లాభాలు సాధిస్తారు బృహస్పతి మీకు సంపద మరియు సౌకర్యాలను అందిస్తూ జీవితంలోని ఆర్థిక వృద్ధిని మేము చూడగలుగుతాము కుటుంబంలో సంతోషం వృద్ధి చెందుతుంది వ్యాపారులకు ఇది ఫలప్రదమైన సంవత్సరం మీ కష్టాలు మరియు పెట్టుబడులు విజయం చేకూర్చుతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరంలో మీరు తక్కువ శ్రమతోనే మంచి లాభాలను పొందవచ్చు మహిళలు స్వంతంగా కొత్త ప్రయత్నాలు ప్రారంభించేందుకు సమర్థంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు తద్వారా మీ వ్యాపారంలో పురోగతి సాధించేందుకు దోహదం చేస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి అట్టి పరిస్థితుల్లో మీ సీనియర్ల మద్దతు ఆశించవచ్చు సాధారణ ఖర్చులు సాధ్యమైనంత మేరకొంత ఎక్కువగా ఉండవచ్చు మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి చేయడం మరియు పొదుపును దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై అయిదు ద్వితీయార్థంలో కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులు మంచి పెంపు పొందగలరు కార్యాలయంలో మీ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది భాగస్వామ్యంతో ప్రారంభించిన ప్రాజెక్టులు మంచి ఫలితాలను అందిస్తాయి ఈ సంవత్సరంలో మీరు మీ అన్ని లక్ష్యాలను చేరుకోవడానికి అనువైన సమయం మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది శుభకార్యాలకు ఖర్చు చేయడం సాధ్యం అవుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు మరియు కొంత ప్రయత్నం చేసినా మీరు భారీ లాభాలను పొందవచ్చు ప్రభుత్వ రంగంలో మీరు ఆశించిన ఫలితాలు పొందగలరు మీ స్వంత ఇల్లు కొనుగోలు చేసే క్రమంలో ఇది సరైన సమయం పూర్వీకుల ఆస్తి నుంచి కూడా మీరు లాభపడవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటారు కన్యారాశి ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీరు కొత్త గుర్తింపును పొందవచ్చు మీరు కష్టపడి పనిచేయడం మరియు మీ విధులను నిజాయితీగా నిర్వర్తించడం ముఖ్యం అక్రమంగా సంపాదించిన డబ్బు మీకు నష్టాలు కలిగించవచ్చు అందువల్ల నిజాయితీతో సంపాదించటం మీకు సంతోషం కలిగిస్తుంది రాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఐదు ఈ సంవత్సరం మీ ఆరోగ్యం మంచి దిశలో ఉంటుంది రెండు వేల ఐదు ప్రారంభం నుండి మీరు మీ ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు గత సంవత్సరం కంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీ సమయాన్ని ఆనందంగా గడుపుతారు దేవగురు బృహస్పతి మీ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తారు మీ మనసు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది పవిత్ర ఆలోచనలు మీ మనసులో వస్తాయి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మరియు దానధర్మాలలో ఖర్చు చేస్తారు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుభవార్తలు అందుకుంటారు మీ ఇంటి సానుకూల శక్తి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం ఉంటుంది ప్రసవానికి సంబంధించిన శుభవార్తలు కూడా అందవచ్చు కాని మధుమేహం బీపీ లేదా నొప్పులు వంటి సమస్యలు ఉన్న పెద్దలు జాగ్రత్త వహించాలి పిల్లల ఆరోగ్యం సరిగా ఉంటుంది కాని వారి చంచల మనస్తత్వం వల్ల చదువులపై దృష్టి పెట్టలేరు మీరు ధ్యానాన్ని మరియు యోగా సాధనను క్రమం తప్పకుండా చేయడం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మంచి ఫలితాలను తెస్తుంది మీ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం యోగా మరియు వ్యాయామం సహాయపడతాయి ఈ సంవత్సరం మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనకపోవచ్చు గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం అవసరం మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి యువత యోగా మరియు మెడిటేషన్ చేస్తే మంచిది దొట్ సమయానికి సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యం తాజా పండ్లు మరియు కూరగాయల రసాలు తాగడం అధిక ఫైబర్తో ఆహారం తీసుకోవడం చక్కెరను తగ్గించడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సంవత్సరం చివర్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే వ్యవస్థ ఉన్నాయి ఉదా గొంతు నొప్పి మానసిక ఒత్తిడి నొప్పులు మితిమీరిన కోపం కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది సంవత్సరం చివరికి మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మీకు మంచి ఆరోగ్యం అందిస్తుంది రాశివారి కెరీర్ జాతకం రెండు ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ కెరీర్కి కొత్త అవకాశాలను తెస్తుంది మీరు మీ కృషితో కొత్త గణాంకాలను సృష్టించగలుగుతారు ఈ సంవత్సరం మీ ఉద్యోగం విద్య మరియు వ్యాపారంలో అనేక అవకాశాలు అందిస్తాయి మీరు మీ కెరీర్లో విజయవంతంగా ఉండటానికి అవకాశం ఉంది విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది మీ కలలు నెరవేరవచ్చు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ప్రైవేట్ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి మీరు మీ ప్రతిభను ప్రదర్శించి విజయవంతం అవుతారు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీ శత్రువులపై జాగ్రత్త వహించండి మీ పురోగతిని చూసి కొందరు అసూయపడవచ్చు మీరు పెద్ద మార్పులను అనుభవించవచ్చు ఏకకాలంలో పోరాటాలను ఎదుర్కొనవచ్చు సంవత్సరం చివర్లో మీ అదృష్టం మీ కెరీర్కు అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగ మార్పులు లేదా కొత్త అవకాశాలు గురించి ఆలోచించవచ్చు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చేయాలనుకునే విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు మరియు ఆర్థికంగా బలంగా ఉంటారు కళాత్మక మరియు సాంస్కృతిక కార్యకలాపాలపై అభిరుచి ఉన్నవారు మరింత జ్ఞానం పొందవచ్చు సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీ కష్టాన్ని విజయంగా మార్చుకుని ప్రకాశమైన భవిష్యత్తును పొందవచ్చు రాశివారి ప్రేమ జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలకు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుందని సూచిస్తుంది మీరు మీ భాగస్వామితో ఆవిష్కరణలో ఉంటారు ప్రేమకు కొత్త ఆత్మవిశ్వాసం తెస్తుంది మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మెరుగుపడుతుంది మరియు మీ జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీకోసం ఆశ్చర్యకరమైన ప్లాన్లు చేస్తారు మీరు కౌగిలింపుగా గడిపి ఒకరికొకరు మరింత గౌరవాన్ని ఇస్తారు ప్రేమ జంటలు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించవచ్చు మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది సంబంధంలో కొత్తదనం ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు పిల్లల గురించి శుభవార్తలు అందవచ్చు మీ భాగస్వామి పట్ల కొంత శ్రద్ధ చూపితే మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది మీ భాగస్వామి భావాలను గౌరవించకపోతే అది మానసికంగా బాధపెడుతుంది మీ సంబంధంలో కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు కాబట్టి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి సంవత్సరం మధ్యలో శృంగారయాత్రలు లేదా ప్రత్యేక సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది మీ భాగస్వామితో అన్వేషణలో మీరు మరింత ప్రేమను మరియు ఆనందాన్ని పొందగలుగుతారు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి మంచి సమయం వెచ్చించండి మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి ఒంటరిగా ఉన్నవారికి ఈ సంవత్సరం నిజమైన ప్రేమను పొందే అవకాశం ఉంది మీ సంబంధానికి ప్రాముఖ్యతనిస్తారు మరియు సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తారు మీ భాగస్వామితో ఉన్నది ఆనందంగా మరియు ప్రేమగా ఉంటుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తులారాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీకు అనేక అద్భుతమైన ప్రయాణాలు జరగవచ్చు మీరు జీవితంలోని ప్రతి అంశంలో అభివృద్ధి సాధించగలుగుతారు వ్యక్తిగత అభివృద్ధికి ఇది ఒక ప్రత్యేక సంవత్సరం అవుతుంది మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు మరియు అనేక రంగాలను అన్వేషిస్తారు తులారాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తాడు మే రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి తొమ్మిదవ ఇంటి తులారాశి ద్వారా మరియు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు తులారాశి పదవ ఇంటి గుండా వెళ్ళిపోతాడు ఈ కాలం మీ జీవితంలో అదృష్టం మరియు ఆనందాన్ని తీసుకురావచ్చు మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మరియు మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు లభిస్తాయి మీరు ఉద్యోగంలో ఉంటే మీ స్థానాన్ని మార్చుకోవాల్సి రావచ్చు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత కంపెనీలో ప్రమోషన్ పొందవచ్చు ఈ సంవత్సరం మీ సామాజిక ప్రతిష్టకు అనుకూలంగా ఉంటుంది మరియు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం మీకు ప్రయోజనకరం అవుతుంది వ్యాపారంలో లాభాలు పొందవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపారంలో మీరు వృద్ధి అవకాశాలను పొందవచ్చు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టవంతంగా ఉంటుంది పరీక్షలలో మీరు ఆశించిన ఫలితాలను సాధిస్తారు సంవత్సరం ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు సీనియర్లు మరియు బృందం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మంచి ఆఫర్లు లభించవచ్చు కొత్త వెంచర్ను ప్రారంభించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది కాని మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని తులారాశివారి ఆరవ ఇంటి గుండా సంక్రమించకపోతే మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు కష్టపడి పనిచేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రావకపోవచ్చు మీ ప్రేమ జీవితం సవాళ్లకు గురయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ కోపం వైవాహిక జీవితంలో ఉద్రిక్తత సృష్టించవచ్చు మీరు మానసికంగా బాధపడవచ్చు ఉద్యోగస్తులు కార్యాలయ రాజకీయాలలో చిక్కుకోవచ్చు అందువల్ల మీ పనిని జాగ్రత్తగా నిర్వహించాలి పనికిరాని విషయాల్లో సమయం వృధా చేయకండి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు మీ ఐదవ ఇంటి గుండా మరియు కేతువు మీ పదకొండవ ఇంటి గుండా సంచరిస్తాడు ఈ రవాణా కొన్ని ఇబ్బందులు తీసుకురావచ్చు పిల్లల ఆరోగ్యం విషయంలో సమస్యలు తలెత్తవచ్చు ఆదాయం తగ్గవచ్చు మరియు వ్యాపారంలో భారీ నష్టం ఎదుర్కోవచ్చు మీ డబ్బును భాగస్వామ్యంలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించండి లేదా పెట్టుబడులు చేసే ముందు తెలివిగా ఎంపిక చేసుకోండి జాగ్రత్తగా లేకపోతే డబ్బు నష్టం వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడవచ్చు మరియు ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని తండ్రి లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించిన తర్వాత మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇస్తారు చేయవలసినవి లక్ష్మీదేవిని పూజించి ప్రతిరోజూ దీపం వెలిగించండి ఇది మీ జీవితంలో సంతోషం మరియు ఐశ్వర్యాన్ని తెస్తుంది డొట్ చేయకూడనివి ఆ మానసికంగా అశాంతిని కలిగించే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు తులారాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తులారాశివారికి ఆర్థిక రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఈ సంవత్సరం ఆర్థికంగా మంచి ప్రారంభాన్ని అందిస్తుంది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందగలుగుతారు డబ్బు సంబంధిత విషయాల్లో మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు మీ నెలవారీ జీతం పెరుగుతుంది మరియు ఫ్రీలాన్స్ ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు మహిళలకు ఇది మంచి సమయం మీరు మీ స్వంత ప్రాజెక్ట్ లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సంవత్సరానికి ప్రారంభంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి కొత్త వ్యాపారం మొదలుపెట్టిన తరువాత లాభాలు పెరిగిపోతాయి ఈ కాలంలో మీరు వ్యాపారంలో నెలకొన్న అనిశ్చితిని అధిగమించగలుగుతారు ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి ప్రైవేటు రంగంలో లాభాలు పొందవచ్చు అయితే ఈ పరిస్థితి ఏడాది మొత్తం కొనసాగదు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని తులారాశిలోని ఆరవ ఇంటి గుండా మీ జీవితంలో అనేక సవాళ్లను తీసుకురావచ్చు పరిస్థితులు ఒక్కసారిగా మారవచ్చు ప్రతి పనిలో సమస్యలు ఎదుర్కోవచ్చు మరియు విషయాలు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు ఆర్థిక సంక్షోభం అనుభవించవచ్చు వ్యాపారంలో ద్రోహం వల్ల నష్టాలు చవిచువచ్చు ఈ సంవత్సరం మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు ఆదాయ వనరులు తగ్గవచ్చు మరియు అనవసర ఖర్చులు పెరగవచ్చు మీ ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసి బడ్జెట్తో ముందుకు సాగాలి ఖర్చులు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి డబ్బు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు అనుభవజ్జుడైన వ్యక్తిని సంప్రదించండి డొట్ మీరు మీ పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారు కానీ మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచుకుని కష్టపడాలి వ్యాపారంలో లాభాల కోసం ఎక్కువ ప్రయత్నాలు అవసరం కొత్త ప్రణాళికలు తీసుకోవడానికి సవాళ్లను ఎదుర్కోవాలి వ్యాపార భాగస్వామితో మీకు కొంత విభేదాలు ఉండవచ్చు కానీ నమ్మకం ఉంచండి మీ ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి కష్టాలను అధిగమించగలిగే మార్గాలు మీకు కనిపిస్తాయి తులారాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఫిట్నెస్ రొటీన్ ను అనుసరించవచ్చు బృహస్పతి యొక్క ప్రభావంతో మీ జీవితం ఆధ్యాత్మికంగా నింపబడుతుంది మీరు పవిత్రమైన ఆలోచనలు అనుభవిస్తారు ఈ కాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు మతపరమైన ఆచారాలలో మునిగిపోతారు కాని రెండు వేల ఇరవై ఐదు రెండవ సగం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు తులారాశివారు చిన్న ఆరోగ్య సమస్యల నుండి జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడి కారణంగా రక్తపోటు మరియు మధుమేహం వంటి సమస్యలు ఎదురవచ్చు స్ట్రీట్ ఫుడ్ మరియు ఆయిల్ ఫుడ్ను మానుకోవడం మంచిది రన్నింగ్ స్ట్రెచింగ్ స్పోర్ట్స్ మరియు మెడిటేషన్ వంటి శారీరక కార్యకలాపాలను అభ్యసించండి తొట్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం స్త్రీలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి భారీ బరువులు ఎత్తడం మానుకోండి లేకపోతే వెన్ను నొప్పి రావచ్చు విద్యార్థులు ఒత్తిడికి గురికావకూడదు మానసిక సమస్యలను ఎదుర్కొనే ఆటలతో సహాయం పొందవచ్చు కార్యాలయ ఒత్తిడితో తలనొప్పి మరియు నొప్పి ఉంటే ప్రాణాయామం మరియు యోగా అభ్యసించండి మీ జీవనశైలిలో సంగీతాన్ని ప్రవేశపెట్టడం సానుకూలతను తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో వాతావరణ మార్పులు కారణంగా జాగ్రత్తగా ఉండాలి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి తీపి మరియు పిండి పదార్థాలను తినడం మానుకోండి బాదం ఎండు ద్రాక్ష స్ట్రాబెర్రీలు యాపిల్స్ దుంపలు బచ్చలికూర బఠానీలు మరియు మొక్కజొన్నలను ఆహారంలో చేర్చండి ఈ మార్పులతో మీరు ఆరోగ్యంగా ఉంటారు తులారాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ కష్టాలు ఫలిస్తాయి మరియు మీరు మీ కలలను సాధిస్తారు తులారాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు చాలా బిజీగా ఉండి పని ఒత్తిడిని ఎదుర్కొంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చవచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ కాలంలో నూతన అవకాశాలను పొందవచ్చు వ్యాపారస్తులకు సాధారణంగా పురోగతిని పొందవచ్చు మొదటి నాలుగు నెలలు మంచి ఫలితాలతో ఉంటాయి ఈ సమయంలో చేసే పనులు విజయవంతమవుతాయి ఉద్యోగ మార్పు కోసం అనుకూల సమయం సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని మీ కెరీర్లో అనేక హెచ్చు తగ్గులను తీసుకురావచ్చు ఉద్యోగంలో పరిస్థితులు క్షీణించవచ్చు కార్యాలయ రాజకీయాలు సమస్యలను సృష్టించవచ్చు విద్యార్థులు చదువులను సీరియస్గా తీసుకోవాలి అతి ఆత్మవిశ్వాసం వద్దు ఆదాయంలో తగ్గుదల కనిపించవచ్చు కష్టపడి పని చేయడం అవసరం మీ సహోద్యోగులతో విభేదాలు కష్టానికి తగిన క్రెడిట్ పొందకపోవడం వృత్తిపరమైన విఫలమవడం కనిపించవచ్చు సమస్యలను మీ శ్రమతో పరిష్కరించాలి సోమరితనం వద్దు మీరు మీ కెరీర్లో విజయాన్ని సాధించగలుగుతారు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ పని ప్రజల దృష్టికి వస్తుంది తులారాశివారి ప్రేమ జాతకం రెండు వేల ఐదు ప్రేమ విషయంలో మీరు సంతోషకరమైన మరియు దుహకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో సంబంధాలలో ఆనందం మరియు కొన్నిసార్లు దుహకం ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆప్యాయత ఉంటుంది మీకు కొన్ని శుభవార్తలు లభిస్తాయి మరియు కుటుంబంలో ఆనందం ఉంటే ఈ కాలం మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం మంచి సమయం మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది దొట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత సంబంధాల్లో గందరగోళం ఏర్పడుతుంది జంటలు ఒకరితో ఒకరు గొడవపడవచ్చు కోపాన్ని నియంత్రించండి మరియు వాదనలను నివారించండి మీరు ప్రేమను మరియు శాంతిని ప్రోత్సహించి సంబంధంలో సమస్యలను అహంభావం లేకుండా పరిష్కరించండి ఈ సంవత్సరం మూడవ వ్యక్తుల కారణంగా గొడవలు పుట్టవచ్చు సంబంధాల్లో సందేహం మరియు ప్రతిస్పందనలు ఉండవచ్చు కలిసి సమస్యలను పరిష్కరించండి రెండువేల ఇరవై ఐదు చివరి నెలలు మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందిని తెస్తాయో పరస్పర సమన్వయంతో సమస్యలను పరిష్కరించండి ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాలు ప్రారంభించవచ్చు మీ సంబంధాన్ని శాంతిగా నిర్వహించండి ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను తెస్తుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృష్టిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీకు అందమైన ఆరాధనలు తెస్తుంది మీరు ఆశించినట్లుగా అనేక విషయాలు నిజమవుతాయి వృష్టికరాశి వార్షిక జాతకం వేల ఇరవై ఐదు ప్రకారం గురుగ్రహం ఈ సంవత్సరం ప్రారంభంలో వృష్టిక రాశి వ్యక్తుల ఏడవ ఇంటి గుండా ప్రయాణిస్తుంది మే రెండు వేల ఐదు నుండి బృహస్పతి వృష్టిక రాశి వ్యక్తుల ఎనిమిదవ ఇంటి గుండా మారుతుంది అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి తొమ్మిదవ ఇంటి గుండా ప్రయాణిస్తుంది సంవత్సరం ప్రారంభం అంటే జనవరి ఇరవై ఐదు నుండి మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు సంతోషకరంగా మరియు ఆరోగ్యంగా గడిపే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు హాయిని పొందుతారు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీ నెలవారీ ఆదాయంలో పెరుగుదల కనిపించనుంది అవివాహితులకు వివాహం జరగడానికి ఇది అనుకూల సమయం వ్యాపారస్తులు గొప్ప ఆర్థిక లాభాలు పొందగలరు మీరు మీ జీవిత భాగస్వామితో మెరుగైన సంబంధాన్ని పొందుతారు మరియు మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి మీ అంచనాలను అందుకుంటారు మీరు బహుమతులను పొందుతారు మరియు వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు మరియు మీ కష్టసాధనతో కొత్త అవకాశాలను పొందవచ్చు సృజనాత్మక ప్రాజెక్టులు మరియు ప్రేమ సంబంధాల కోసం ఈ సంవత్సరం మంచి సమయం కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి మీరు ఒక సంతోషకరమైన వేడుకకు హాజరయ్యే అవకాశముంది లేదా సుదీర్ఘమైన మతపరమైన ప్రయాణం చేయవచ్చు సమాజంలో మీకు ప్రశంసలు లభిస్తాయి మీరు మీ కలలను సాధించేందుకు కఠినంగా పనిచేస్తారు స్త్రీలు స్వతంత్రంగా మారడం వల్ల ఈ సంవత్సరం వారికి ప్రత్యేకంగా మంచిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వృశ్చిక రాశి వ్యక్తుల ఎనిమిదవ ఇంటి గుండా ప్రయాణిస్తే కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిడులు రావచ్చు మీ సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు ఆర్థిక సమస్యలు మరియు పిల్లల సంతోషానికి ఆటంకాలు ఏర్పడవచ్చు మార్చి రెండు సున్నా రెండు ఐదుకి ముందు శని వృష్టిక రాశి వ్యక్తుల నాల్గవ ఇంటి గుండా వెళ్ళి తర్వాత ఐదవ ఇంట్లో ఉంటుంది ఇది భూమి ఇల్లు మరియు వాహనాల సంతోషాన్ని అందించవచ్చు మానసిక ప్రశాంతత పెరుగుతుంది విద్యార్థులు వారి చదువులో విజయం సాధిస్తారు మే రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు నాల్గవ ఇంట్లో మరియు కేతువు పదవింట్లో ఉంటుంది ఇది కార్యాలయంలో విభేదాలను మరియు ఖర్చుల పెరుగుదలను సూచిస్తుంది మొత్తంగా వృశ్చిక వారి రెండు వేల ఇరవై ఐదు జాతకం మీ జీవితంలో పాజిటివ్ ఫలితాలను తెస్తుంది మీరు అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు అదృష్టం మీకు సహకరిస్తుంది మరియు మీ కెరీర్ను కొత్త దిశలో నడిపించడంలో విజయం సాధిస్తారు చేయవలసినవి ప్రతి మంగళవారం కోతులకు బెల్లం మరియు శనగలు అందించడం వలన మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు పురోగతి లభిస్తుంది చేకుడనవి చేయకూడనవి చీపురును ఎప్పుడూ దానం చేయవద్దు ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది వృశ్చిక రాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా గొప్ప ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది మీరు ఈ సంవత్సరం మంచి డబ్బు సంపాదిస్తారు మరియు కష్టపడి పనిచేస్తే ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో బృహస్పతి మీ గమ్యస్థానాన్ని వదిలి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఈ సంవత్సరం మీరు డబ్బు కొరత లేకుండా ఉంటారు జీతభత్యాలు మరియు ప్రమోషన్ ద్వారా మంచి జీతం పొందే అవకాశం ఉంటుంది ప్రారంభ నెలలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ ఆదాయం పెరుగుతుంది మరియు వ్యాపారంలో మంచి కీర్తి పొందుతారు మీ ఆస్తితో సంబంధించి మీరు ప్రయోజనం పొందుతారు పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు వ్యాపార పర్యటనలు మీకు విజయవంతంగా ఉంటాయి రసాయన ఫార్మసీ ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి లాభాలు ఉంటాయి మే రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి ఎనిమిదవ ఇంటి గుండా ప్రయాణించడంతో ఆర్థిక విషయాలలో సమస్యలు ఎదుర్కోవచ్చు వ్యాపారంలో కొంత క్షీణత ఉండవచ్చు కానీ కృషితో ఆర్థిక లాభాలు సాధించవచ్చు వ్యాపార భాగస్వామ్యాలకు ఇది మంచి సమయం కాదు డబ్బుకు సంబంధించిన లావాదేవీలను జాగ్రత్తగా చూసుకోవాలి స్త్రీలు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మరియు ఆర్థికంగా స్వతంత్రంగా మారవచ్చు సమాజంలో ప్రతిష్ట హోదా మెరుగుపడుతుంది విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాల నుండి ప్రయోజనాలు పొందగలరు ఉద్యోగస్తులు ఆదాయం పెరుగుతుంది కానీ ప్రైవేట్ రంగంలో శ్రమకు తగిన జీతం లభించకపోవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు డబ్బు మరియు ప్రయోజనాలను తెస్తాయి మీ వ్యాపార విస్తరణ కోసం మంచి ఆలోచనలను పొందుతారు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది వృష్టికరాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ ఆరోగ్యం సజావుగా ఉంటుంది కానీ మీరు మీ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలి ప్రారంభంలో మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటారు మునుపటి నుండి తేలిపోయి కొత్త ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు వృద్ధులు ప్రాసెస్ చేసిన ఆహారాలను మానుకోమని సూచిస్తారు తాజా పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం మరియు వైద్యుడిని సందర్శించడం ముఖ్యమైనవి డొట్ మహిళలు మానసిక ఒత్తిడి వల్ల బాధపడవచ్చు అతికాలికంగా ధ్యానం చేయడం సహాయపడుతుంది ముప్పై ఐదు ఏళ్ల పైబడి ఉన్న మహిళలు ఆహారంపై మరింత శ్రద్ధ వహించాలి సరైన విటమిన్లు తీసుకోవడం చేసిన పిండి మరియు చక్కెర తగ్గించడం క్రమం తప్పకుండా యోగా చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రెండువేల ఇరవై ఐదు మధ్యలో జీర్ణక్రియ సమస్యలు ఉండవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు విద్యార్థులకు మంచి ఆరోగ్యం ఉంటుంది వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది వృష్టిక రాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితంలో ఉత్తమ సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది బృహస్పతి ఏడు ఎనిమిది తొమ్మిది ఇంటిలా ప్రయాణించడంతో మీ కెరీర్కు ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా లాభాలను పొందుతారు విద్యార్థులు ఇతర అభిరుచుల ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీ కంపెనీల్లో చేరడానికి అవకాశం ఉంది దొట్ మీ ఆదాయం పెరుగుతుంది మరియు చాలా డబ్బు ఆదా అవుతుంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ కలను నెరవేర్చవచ్చు మే రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు మరియు కేతువు సంచారంతో మీ కెరీర్లో కొంత కల్లోలం ఉండవచ్చు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు ఉండవచ్చు కానీ మీ శ్రమతో మంచి ఫలితాలు పొందగలుగుతారు వృష్టికరాశివారి ప్రేమజాతకం రెండువేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలు శృంగారభరితంగా ఉంటాయి మే రెండువేల ఇరవై ఐదు నుండి బృహస్పతి సానుకూల ప్రభావాన్ని తెస్తుంది మీరు మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు బహుమతులు ఇవ్వవచ్చు చిన్న ట్రిప్కు వెళ్లవచ్చు మీ సంబంధాలలో ప్రేమ గౌరవం పెరుగుతుంది కొత్తగా పెళ్లైన దంపతులకు పరస్పర అవగాహన పెరుగుతుంది డొట్ రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో కొన్ని అపార్థాలు ఉండవచ్చు మీరు మీ భాగస్వామిపై పూర్తిగా విశ్వాసం కలిగి ఉండాలి వృష్టిక రాశి వ్యక్తులు తమ కుటుంబ సంబంధాలను కూడా శ్రద్ధ వహించాలి కుటుంబంతో గడిపే సమయం మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది కష్ట సమయాల్లో కుటుంబం మీకు అండగా ఉంటుంది ఇతరులు నమ్మకపోవడం సందేహాలను నివారించడం మరియు మీ కుటుంబంతో సమయం గడిపేలా చూసుకోవడం అవసరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ ప్రేమ సంబంధాలకు అద్భుతంగా ఉంటుంది శాంతి మరియు స్థిరత్వం తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది శ్రీ నామ సంవత్సరం ధనస్సు రాశి ఫలాలు రెండువేల ఇరవై అయిదు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో విషయాలు కొంచెం నెమ్మదిగా మారవచ్చు మొదటి నెలల్లో మీరు కష్టపడ్డా దానిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలి బృహస్పతి ఏడవ ఇంటి ద్వారా వెళ్లడం వల్ల మీరు వివిధ సవాళ్లను ఎదుర్కొంటారు మీ కెరీర్లో కొన్ని అడ్డంకులు ఉంటాయి మరియు శత్రువులు అప్రమత్తంగా ఉండి మీకు వ్యతిరేకంగా కుట్రల సాగిస్తారు మే రెండు వేల ఇరవై ఐదు వరకు జాగ్రత్తగా ఉండండి వ్యాపార సమస్యలు పెరుగుతాయి భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు కలుగవచ్చు అలాగే ఖర్చుల విషయంలో వివాదాలు వస్తాయి పిల్లలకు సంబంధించిన విషయాల్లో సమస్యలు ఉంటాయి మరియు కుటుంబ జీవితం విభేదాలు మరియు ఆరోగ్య సమస్యలతో నిండి ఉంటుంది డొట్ మార్చి రెండు వేల ఇరవై ఐదున శని మీనాల్గవ ఇంటి ద్వారా వస్తాడు అందువల్ల ఈ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండడం మంచిది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది ఉద్యోగాలలో ఉన్నవారు పర్యవేక్షణలో ఉంటారు మరియు పనిపై దృష్టి పెడతారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు బృహస్పతి ఎనిమిదవ ఇంటి ద్వారా కొనసాగుతుంది ఇది ఆశాజనక కాలంగా భావించబడుతుంది విదేశాలకు వెళ్లాలనుకుంటే మిత్రులు కుటుంబ సభ్యుల సహాయంతో ప్రయోజనాలు పొందవచ్చు మే రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు మీ నాల్గవ ఇంటి ద్వారా ప్రవేశించి కేతువు తొమ్మిదవ ఇంటి ద్వారా వస్తాడు ఇది కొత్త పనులకు మీ ఆసక్తిని పెంచుతుంది ఈ సంవత్సరం ప్రేమ మరియు వివాహాల విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆధ్యాత్మికత పెరిగే అవకాశం ఉంది అయితే మీ తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ కోరికలు నెరవేరుతాయి మొదటి కొద్ది నెలలు కష్టకరమైనప్పటికీ మిగిలిన సంవత్సరంలో మంచి ఫలితాలను చూడవచ్చు చేయవలసినవి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి ఇది మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకువస్తుంది దట్ చేయకూడనివి మీ తల్లిదండ్రులను లేదా గురువులను అవమానించకండి తద్వారా మీరు సంతోషంగా ఉంటారు ధనుస్సు రాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుస్సు రాశివారికి అనేక మార్పులు కనిపిస్తాయి సంవత్సరానికి ప్రారంభం కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు కానీ రెండవ సగం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి బృహస్పతి మీ ఆరవ ఇంటి ద్వారా సాగడం వల్ల వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ సమయంలో డబ్బు విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు మీరు పెట్టుబడులపై క్షుణ్ణంగా పరిశోధన చేయాలి ప్రమాదకరమైన పెట్టుబడుల నుంచి దూరంగా ఉండాలి వ్యాపార భాగస్వామ్యంలో నష్టాలను ఎదుర్కొనవచ్చు కాబట్టి మీ కోపాన్ని మరియు మాటలను అదుపులో ఉంచాలి లేకపోతే సంబంధాలు సాంఘికంగా దెబ్బతింటాయి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కొత్త పనిని ప్రారంభించడం జాగ్రత్తగా ఉండాలి అధిక విశ్వాసంతో ఉన్నప్పుడు బాధపడే అవకాశాలు ఉంటాయి జీతం పొందుతున్నవారు శ్రద్ధగా పనిచేస్తారు కానీ ఆశించిన ఫలితాలను పొందకపోవచ్చు మీ బాస్ మీరు పూర్తి స్థాయిలో కృషి చేయడం లేదని భావించవచ్చు కాబట్టి ఉత్తమమైన ప్రదర్శన ఇవ్వడం ద్వారా మాత్రమే ఫలితాలను పొందవచ్చు అఘాతం ఖర్చులు మీ బడ్జెట్ను ప్రభావితం చేయవచ్చు త్వరగా డబ్బు సంపాదించాలని ఆశించకుండా ఓపిక వహించడం ఉత్తమం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి ధనుస్సు యొక్క ఎనిమిదవ ఇంటి ద్వారా కొనసాగుతుంది ఇది మీకు అనేక ఆర్థిక అవకాశాలను అందిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది డొట్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందవచ్చు విదేశీ కంపెనీలో చేరడం ద్వారా మంచి డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది మీ ఆదాయంలో స్థరమైన పెరుగుదల కనిపిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది అనుభవజులైన వ్యక్తుల మద్దతు మీకు లభిస్తుంది మీరు పని రంగంలో పురోగతి సాధిస్తారు ఈ సంవత్సరం మహిళలకు మరియు యువతకు అనుకూలంగా ఉంటుంది బంగారు అవకాశాలు అనేకమున్నాయి ఆహార రంగం టూర్ ట్రావెల్ మరియు సౌందర్య రంగాలలో పనిచేసేవారు మంచి లాభాలను పొందుతారు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశముంది ఆస్తిపై పెట్టుబడులు సరిగ్గా ఉండవచ్చు మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి ఆర్థిక లాభాలు మీకు లభిస్తాయి ధనస్సు రాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు ధనుస్సు రాశివారికి కెరీర్ రంగంలో అనేక బంగారు అవకాశాలు అందుబాటులో ఉంటాయి విద్యార్థులకు ఈ సంవత్సరం విజయవంతమైనది మీ సామర్థ్యాన్ని ఆధారంగా మీరు మెరుగైన ఫలితాలను సాధించగలరు సంవత్సరం ప్రారంభ నెలలు తప్ప మిగతా కాలం మీకు అదృష్టవంతంగా ఉంటుంది మీరు మీ జీవితంలో పురోగతిని చూస్తారు వ్యాపార రంగంలో మార్పులు క్రమంగా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది మరియు మీరు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మీరు మీ వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి మార్చి రెండు వేల ఇరవై వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసర వాదనలు తగ్గించడం ఉత్తమం కొన్ని ముఖ్యమైన పని బాధ్యతలు మీపై ఉంటాయి వాటిని చక్కగా నిర్వహించడం మీ బాధ్యత శత్రువులు మీకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున మీ వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకండి డొట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీకు కొత్త దిశలో అవకాశం లభిస్తుంది మీరు మీ ప్రతిభను ప్రదర్శించగల కొత్త అవకాశాలను పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఉద్యోగస్తుల కోసం పురోగతి మరియు మంచి వేతనం ఉండవచ్చు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు కొత్త విషయాలను ప్రయత్నించాలనుకునే అవకాశం వస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఐటి రంగానికి చెందినవారు ఈ సంవత్సరం ప్రత్యేక అవకాశాలు పొందవచ్చు ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి మంచి ప్యాకేజీతో కొత్త ఉద్యోగం అందే అవకాశం ఉంది డొట్ సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారికి మార్చి నుంచి అదృష్టం ఉంటుంది మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది జీవనశైలిలో సానుకూల మార్పులు ఉండవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది జీతంలో మంచి పెరుగుదలతో పాటు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కెరీర్ ప్రారంభించే విద్యార్థులకు ఇది మంచి సమయం స్నేహితులు కనెక్షన్ల సహాయం మీకు అందుతుంది మీరు మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ చేయడం లేదా ఫ్రీలాన్స్ ద్వారా డబ్బు సంపాదించగలరు మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు కాంతివంతంగా వెలుగుతారు మంచి ఉద్యోగం మంచి జీతం మరియు హోదాను పొందుతారు ధనస్సు రాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవై ఐదు మీ ఆరోగ్యానికి సవాళ్లతో నిండి ఉంటుంది ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు ఎదురవచ్చు కానీ అవి త్వరలో మెరుగుపడతాయి ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పని ఒత్తిడితో పాటు మీకు అవసరమైన విశ్రాంతిని కూడా తీసుకోవాలి సంవత్సరం చివరికి మీరు ఆరోగ్యంగా ఉండి మీ మానసిక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుంది మీ మనస్సులో కొత్త ఆలోచనలు వస్తాయి మరియు మీరు ప్రతి రంగంలో మీ ఉత్తమాన్ని అందించగలుగుతారు విద్యార్థుల కోసం ఈ సంవత్సరం ప్రేరణాత్మకంగా ఉంటుంది ఎందుకంటే మీరు చదువులో ఎక్కువ నిమగ్నంగా ఉంటారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్రమంగా యోగా మరియు ధ్యానం చేయడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యమైనది నానబెట్టిన బాదం ఎండుద్రాక్ష మరియు అత్తి పండ్లను మీ ఆహారంలో చేర్చడం ఉపయోగకరం స్త్రీలు వ్యాయామం చేయడం అవసరం మరియు పండ్లు కూరగాయలు రసాలను తినడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు బృహస్పతి యొక్క శుభ ప్రభావం మీ ఆరోగ్యాన్ని మెరుస్తుంది మీ జీవితంలో సానుకూలతను అనుభవిస్తారు మరియు మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు స్నేహితులు కుటుంబ సభ్యులతో మీ సమయం గడపడం వల్ల ఆనందంగా ఉంటారు ప్రయాణం చేయడానికి అవకాశం ఉండవచ్చు వృద్ధులకు వెన్ను నొప్పి వంటి సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీరు వ్యాయామం కొనసాగిస్తే ఈ సమస్యల నుండి మటుకు వెళ్ళవచ్చు ఒట్ ఈ సంవత్సరంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించండి చివరి నెలలు కొంచెం కష్టమైనవిగా ఉండవచ్చు కాబట్టి కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండాలి మరియు మంచి అలవాట్లను పాటించాలి ఉదయం సాయంత్రం నడకలు యోగా ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లను తినడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించండి ఆరోగ్యంగా ఉండటానికి మీ శరీరం మరియు మనస్సును జాగ్రత్తగా చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండడం కొరకు ఈ మార్గదర్శకాలను అనుసరించండి ధనస్సు రాశివారి ప్రేమ జాతకం వేల ఇరవై ఐదు మీ ప్రేమ జీవితానికి మరపురాని క్షణాలతో నిండి ఉంటుంది కాని ప్రారంభం కొంత కష్టమైనది మొదటి నెలల్లో సంబంధంలో అపార్థాలు గందరగోళం మరియు అనుమానాలు ఉండవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి సదా సంప్రదించడం చాలా ముఖ్యమైంది మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి కొత్తదనం ఆనందం మరియు రొమాంటిక్ క్షణాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి ఒంటరి వ్యక్తులు కొత్త సంబంధాలలోకి ప్రవేశించే అవకాశాన్ని పొందుతారు మరియు మీ భాగస్వామితో ప్రేమను పంచుకోవడం మరింత సులభంగా ఉంటుంది మీరు లాంగ్ డ్రైవ్లు క్యాండిల్లైట్ డిన్నర్లు మరియు పార్టీలు ఆస్వాదిస్తారు ఈ సంవత్సరంలో వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కొత్తగా పెళ్లైన జంటలకు ఒకరికొకరు అర్థం చేసుకునే మధుర క్షణాలు ఎదురవుతాయి దొట్ మీ కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా మీ దృష్టి ఉంటుంది కుటుంబంతో నాణ్యమైన సమయం గడపడం ప్రేమ సహకారం పెరగడం జరుగుతుంది ఈ సంవత్సరం మీ భార్య నుండి శుభవార్తలు అందుకోగలరు పిల్లల పట్ల మరింత ఆనందంగా ఉంటారు ప్రేమతో పాటు గౌరవం ఇవ్వడం మరియు పరస్పర అభిప్రాయాలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమైంది ధ్యానంతో సమయాన్ని గడపడం ద్వారా మీ మనస్సులో శాంతి వస్తుంది శ్రీ నామ సంవత్సరం మకర రాశివారి ఫలాలు రెండువేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ జీవితంలోని వివిధ విభాగాలలో సగటు ఫలితాలను అందిస్తుందని సూచిస్తోంది మీరు మీ పనులను సమర్థంగా పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ ఐదవ ఇంటి గుండా సంచరిస్తుంది మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇది మీ ఆరవ ఇంటి మీదుగా వెళ్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి మీ ఏడవ ఇంటి గుండా ప్రవర్తిస్తాడు ఆ తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ ఆరవ ఇంటిలో ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది అలాగే ఆదాయంలో కూడా అభివృద్ధి ఉంటుంది వివాహిత జంటల జీవితానికి మాధుర్యాన్ని తెస్తుంది మరియు మీ బిడ్డకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందవచ్చు ఔత్సాహిక జంటలకు సంతానం పొందే అవకాశం ఉంటుంది ఇది వారికి అపార ఆనందాన్ని అందిస్తుంది దొట్ మీ ప్రేమ సంబంధాలలో మీరు గొప్ప విజయాన్ని సాధించవచ్చు మీ సంబంధాన్ని వివాహంతో ముడిపెట్టే కీలక నిర్ణయం తీసుకుంటారు మీరు మీ సోమరి స్వభావాన్ని దాటించి కార్యశక్తితో ముందుకు పోవగలరు విదేశీ ప్రయాణానికి సన్నాహాలు జరుగుతాయి అలాగే కార్యాలయ మార్పులు చోటు పొందవచ్చు మకర రాశి కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వారు తమ కెరీర్లో మంచి విజయాలను సాధిస్తారు మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మునుపటి వ్యాధులనుంచి కోలుకుంటారు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో శుభకార్యాలు జరగవచ్చు మీ ఉల్లాసంగా ఉన్న స్వభావం ఇతరుల హృదయాలను గెలుచుకోవడానికి సహాయపడుతుంది ఈ సమయంలో మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అందువల్ల మీరు బహుళ వనరుల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతారు మే రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి ఆరవ ఇంటి మీదుగా ప్రయాణిస్తుండగా పరిస్థితులు కొంత మారవచ్చు ఈ కాలంలో మీరు వివిధ సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత సమస్యలు కార్యాలయంలో ఒత్తిడి మరియు సమస్యలు మీకు కష్టాలు తలపించవచ్చు అదనంగా ఈ కాలంలో మీకు ఆర్థిక నష్టాలు ఎదురవవచ్చు అలాగే అదృష్టం కూడా మీకు దూరంగా ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ రెండవ ఇంటి గుండా వెళ్లటం వల్ల మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది ఆర్థిక విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మరియు ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మునుపటి వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యక్తులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి మార్చి రెండు సున్నా రెండు ఐదున శని మీ మూడవ ఇంటికి ప్రవేశిస్తాడు ఇందులో మీరు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలుగుతారు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రాహువు మీ రెండవ ఇంటి మీదుగా కేతువు ఎనిమిదవ ఇంటి మీదుగా ప్రయాణిస్తాడు ఇది కుటుంబ సంబంధాలలో విరామం కలిగించవచ్చు మీరు ఏదైనా ప్రమాదానికి గురి కావచ్చు కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అయితే విదేశీ వ్యవహారాలలో మంచి డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి కాని ఈ లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొత్తంగా ఈ సంవత్సరం మీకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది చేయవలసినవి సమస్యల నుంచి విముక్తి పొందడానికి ప్రతి శనివారం హనుమాన్ జీ ముందు ఆవనూనే దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించడం మంచిది తొట్ చేయకుడనివి లేదా వికలాంగులను ఎగతాళి చేయడం లేదా వారిని అవమానించడం వద్దు మకర వారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మకర రాశి వారి ఆర్థిక జాతకం అద్భుతమైన ఫలితాలను చూపిస్తోంది సంవత్సరం ప్రారంభంలో మీకు ఆర్థిక ఆశీర్వాదాలు లభించి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో ఎదురైన కష్టాల ముగింపు ఈ సంవత్సరం డబ్బు వర్షంలా కురుస్తుంది విధి మీకు సువర్ణ అవకాశాలను అందిస్తూ మీ కెరీర్లో ముందుకు వెళ్లడానికి మద్దతు ఇస్తుంది మీరు కష్టపడి పనిచేసి గొప్ప విజయాలను సాధించగలరు బహుళ వనరుల ద్వారా మంచి ఆదాయాన్ని పొందడం సాధ్యమవుతుంది వ్యాపారస్తులకు కొత్త వెంచర్లలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలు ఉన్నాయి మీ సానుకూల దృక్పథం మరియు వివేకం ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించగలుగుతారు అయితే రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొన్ని ఆర్థిక చింతలు మీకు కలవరాన్ని తెచ్చే అవకాశం ఉంది అనవసర ఖర్చులు పెరిగి మీ బడ్జెట్ను మతిలేని పరిస్థితిలో ఉంచవచ్చు కాబట్టి మీ ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి మరియు డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరమైన చోట మాత్రమే వినియోగించండి మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు పొదుపు పెంచడంపై దృష్టి పెట్టండి అనవసరమైన పెట్టుబడులు ముఖ్యంగా మోసపూరితమైన పథకాలలో పెట్టుబడులు చేయడం గట్టిగా మానుకోవాలి నిజాయితీతో కూడిన కృషి మాత్రమే విజయానికి మార్గం యువత ఈ విషయాన్ని గమనించి డబ్బు సంపాదించడానికి షార్ట్కట్ల నుంచి దూరంగా ఉండాలి మీరు షేర్ మార్కెట్ ఆన్లైన్ గేమింగ్ లేదా బెట్టింగ్ ద్వారా ఆకర్షణీయమైన రాబడిని పొందలేరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో ప్రదర్శకతను పాటించాలి వ్యాపార భాగస్వామిపై అధిక ఆధారపడడం మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది అందువల్ల ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఖర్చులను బడ్జెట్ చేయడం మంచి ఆలోచన ఈ కాలంలో మీరు అనేక ఉద్యోగావకాశాలు పొందగలరు మరియు కొత్త ఇల్లు కొనాలనే ఆలోచన కలగొల్పవచ్చు మీ తండ్రి మార్గదర్శకత్వంలోనే ఆస్తి సంబంధిత పనులు చేయడం మంచిది ఆస్తి లావాదేవీలలో మీరు మంచి లాభాలు పొందగలరు అయితే వాటిని నిర్ణయించడంలో జాగ్రత్త తీసుకోవాలి మీ ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చు ఆస్తి సంబంధిత వివాదాల సందర్భంలో మీకు అనుకూలమైన తీర్పులు రావచ్చు మీ తెలివితేటలు మరియు వినూత్న వ్యూహాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం మంచిది రియల్ ఎస్టేట్ పెట్రోకెమికల్ మరియు రిఫైనరీ రంగాలకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నాటికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆర్థిక సంక్షోభం ముగిసిపోతుంది మరియు మీరు మళ్లీ స్థిరంగా ఉంటారు అయితే ఆర్థిక పరంగా మక్కువను ఉంచేందుకు మీరు కష్టపడాలి ఈ సంవత్సరం మీకు ఎత్తుకిందుల ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది మకర వారి ఆరోగ్య జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మకర వారి ఆరోగ్య జాతకం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది సంవత్సరాన్ని ఆరోగ్యంగా ప్రారంభించి మీరు శక్తివంతంగా మరియు చురుకుగా ఉంటారు ఈ సంవత్సరంలో మీరు ఫిట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు తద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ఆశిస్తారు శారీరక మరియు మానసిక ఆరోగ్యంతో మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించడం ద్వారా మీ భవిష్యత్తు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహాయిస్తారు కాని ఈ సంవత్సరం మీకు చాలా బిజీగా ఉండటంతో ఆరోగ్య నిర్వహణ ఒక సవాలుగా మారవచ్చు మీరు వ్యక్తిగత సంబంధాల్లో అసంతృప్తిగా ఉంటే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మానసిక ఒత్తిడితో బాధపడడం మైగ్రెయిన్ తలనొప్పి వంటి సమస్యలు మీను బాధించవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఒత్తిడిని నియంత్రించడం ముఖ్యమైంది యోగా మరియు ధ్యానం వంటి ఆచారాలు ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి మీరు ఆరోగ్యంపై ప్రాధాన్యత ఇస్తే సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చు ఉదయం మరియు సాయంత్రం నడకలు సమతుల్య ఆహారం మరియు పరిశుభ్రత మీ జీవనశైలిలో చేర్చుకోవాలని సలహాయిస్తారు చుట్టుపక్కల పరిశుభ్రతకు శ్రద్ధ వహించడం చాలా అవసరం రన్నింగ్ స్ట్రెచింగ్ వంటి రోజువారీ శారీరక కార్యకలాపాలు నిర్వహించడం క్రీడల్లో పాల్గొనడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ధొట్ ఈ సంవత్సరం చిన్న ఆరోగ్య సమస్యలపై కూడా శ్రద్ధ వహించి సమయానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది సంవత్సరానికి మధ్యలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులకు చదువులో ఆసక్తి పెరుగుతుంది మీరు సానుకూల ఆలోచనలు నింపుకుని మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను పొందుతారు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి అందువల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది దొట్ ఈ కాలంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ చుట్టుపక్కల వ్యక్తులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి చలికాలం మారుతున్నప్పుడు మకర రాశి కుటుంబంలో వృద్ధులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అస్తమా లేదా శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారు చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు మీ ఆధునిక జీవనశైలిని పరిగణలోకి తీసుకుని ఆరోగ్యాన్ని మిగిలిన పనుల కంటే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది మహిళలు తమ ఆరోగ్యంతో సమయాన్ని గడపడం మరియు కుటుంబానికి సాంఘికంగా ఒక కీలక పాత్ర పోషించడం గుర్తుంచుకోవాలి మీ ఆరోగ్య ప్రయాణంలో మీ భాగస్వామిని కూడా భాగస్వామ్యం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యంపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీ ఆరోగ్యంలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు మకర రాశి వారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవై ఐదు మీ కెరీర్లో అనేక మంచి అవకాశాలను అందిస్తుంది మీరు నిజాయితీ మరియు అంకితభావంతో కష్టపడితే మీ కెరీర్లో మెరుగులు చూడడం మీకు సహాయపడుతుంది ధైర్యం మరియు విశ్వాసంతో మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు మీ అద్భుతమైన పనిని మీ సీనియర్లు గుర్తిస్తారు తద్వారా మీరు కార్యాలయంలో మీ ప్రతిష్టను పెంపొందించుకుంటారు సంవత్సరపు ప్రారంభంలో మీరు దిశగా ముందుకు సాగాలని తెలుసుకోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ధొట్ విధి మీకు అనేక కెరీర్ అవకాశాలను అందిస్తుంది మరియు మీరు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విజయవంతంగా ఉంటారు ఈ సంవత్సరం మీకు ఉత్తమ ఉద్యోగి అవార్డును పొందే అవకాశముంది మీ ప్రమోషన్తో పాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది పెరిగిన ఆదాయంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తును మెరుగుపరుస్తారు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు మెరుగైన అవకాశాల కోసం కొత్త ఉద్యోగాల్లో చేరవచ్చు ఈ మార్పు మీ కెరీర్ను అభివృద్ధి చేయడంలో మీ సీనియర్లు మిమ్మల్ని మద్దతు ఇస్తారు కానీ మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు మారవచ్చు మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ పురోగతిని చూసి కొందరు అసూయపడవచ్చు కానీ ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించాలి కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలని మరియు మీ కెరీర్పై దృష్టి పెట్టాలని సూచన ఇవ్వబడింది వైద్యం న్యాయశాస్త్రం మరియు బోధన రంగాలలో పనిచేస్తున్న విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తుంది మీరు కొన్ని వర్క్షాప్లలో చేరడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు క్రీడలు లేదా శారీరక శ్రమలో కూడా మీ కెరీర్ అభివృద్ధి చెందవచ్చు సంవత్సరం మధ్యలో రాహు మరియు కేతు మీ రాశిచక్రంలో సంక్రమణం జరుపుతాయి ఇది ఊహించని ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది విదేశాలలో చదువు మరియు ఉద్యోగం కోసం ఆసక్తి ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పరిశోధన పనిలో ఉన్నవారు సానుకూల ఫలితాలను పొందుతారు కానీ మీ కఠినమైన ప్రసంగం కారణంగా వ్యాపార భాగస్వాములతో విభేదాలు వస్తాయి అందుకువల్ల మీరు మాటలు మరియు కోపాన్ని నియంత్రించాలని సూచిస్తారు మీ వృత్తిపరమైన సంబంధాలను కొనసాగించాలంటే ఆలోచనాత్మకంగా మాట్లాడటం అవసరం మీ మితిమీరిన కోపం మరియు గర్వం మీ భాగస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది ఈ సంవత్సరంలో మీ ఆదాయ పైకి దూసుకుపోతుంది మీరు మంచి ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకోవడం లేదా మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి చేయడం భావించవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి మకర రాశివారి ప్రేమ జాతకం రెండు వేల ఇరవై ఐదు మీ ప్రేమ జీవితం కోసం మనోహరంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రేమ మరియు సంతోషాల వర్షం మీపై కురుస్తుంది మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి మీరు కృషి చేస్తారు మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ను పూరించడం సులభమవుతుంది మీ విజయాలు మరియు వైఫల్యాలను కలిసి పంచుకుంటారు ఈ సంవత్సరం మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మరియు మీ ప్రేమ జీవితం సరదా మరియు వినోదంతో నిండి ఉంటుంది నిజమైన ప్రేమను కనుగొనే మీ తపన ఈ సంవత్సరం నెరవేరుతుంది మరియు మీరు మీ కలల జీవిత భాగస్వామిని కనుగొంటారు పొట్ మధ్యకాలంలో మీ ప్రేమ ప్రయాణంలో సవాళ్లు వస్తాయి మీ సంబంధాన్ని గౌరవం నమ్మకం సహనం వంటి భావాలతో పోషించాలి కుటుంబ సంబంధాల్లో కొంత విభేదాలు రావచ్చు అందుకే మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పట్ల శ్రద్ధ వహించండి లైవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న యువత కొంత నిరాశను ఎదుర్కొనవచ్చు కాబట్టి నాణ్యమైన సమయం గడపడం చాలా ముఖ్యం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కుంభరాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది బృహస్పతి నాల్గవ ఇంటి ద్వారా ప్రయాణిస్తే మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ ఇంటి అక్టోబర్ నుండి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరవ ఇంటి ద్వారా సాగుతుంది సంవత్సరం ప్రారంభంలో మీరు అనేక విజయాలను అందుకుంటారు ముఖ్యంగా కార్యాలయంలో ఆదాయ వాహకం మెరుగుపడుతుంది మీ వైవాహిక జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి మరియు మీ నక్షత్రాలు ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కొత్త సభ్యుడి అడుగు పెట్టవచ్చు కాబట్టి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు ఇది పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తీసుకురావచ్చు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మీకు మంచి ఫిట్నెస్ కలిగిస్తుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ సంవత్సరంలో అద్భుత అవకాశాలు లభిస్తాయి ప్రేమ మరియు సంబంధాలకు కూడా మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తుంది వివాహిత జంటలు శృంగారభరితమైన సమయాన్ని అనుభవిస్తారు వ్యాపారంలో ఉన్నవారు వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు పొందుతారు రాజకీయ రంగంలో ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో ఉంది ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు మీ అనుభవం ద్వారా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు అందువల్ల మీకు ప్రశంసలు వస్తాయి విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ సమయంలో వారి కోరికలు నెరవేరుతాయి బహుళజాతి సంస్థలలో ఉద్యోగాలు ఉన్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి మీ జీతం పెరిగే అవకాశముంది మార్చి రెండు సున్నా రెండు ఐదులో శని రెండవ ఇంటికి ప్రవేశిస్తాడు అందువల్ల మీరు తిరిగి డబ్బు సంపాదిస్తారు మీ కుటుంబ అవసరాలను తీర్చడంలో మీరు మీ డబ్బును ఉపయోగించుకుంటారు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రాహువు మీ మొదటి ఇంటి నుండి కుంభంలోకి ప్రవేశిస్తాడు కేతువు ఏడవ నుంచి వస్తుంది దీనివల్ల సంబంధాలలో ఘర్షణలు ఉత్పన్నమవుతాయి మీ వైవాహిక జీవితంలో కొన్ని తీవ్రతలొచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీ భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో కోపం తగ్గించుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని వాడరాదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు కాబట్టి సరిగా పరిష్కారం కనుగొనడం ముఖ్యం ఈ సంవత్సరం వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి శనివారం హనుమాన్ చాలిసా చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గరది ప్రార్ధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది చేయవలసినవి మెలుక్కున్నప్పుడు మీద ఉన్నప్పుడు మీ అరచేతులను చూడండి ఇది మీ రోజు బాగుంటుంది ఉపాధి లేనివారికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది రొట్ చేయకూడనివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కుంభరాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశికి ఆర్థిక విషయాలలో మంచి అవకాశాలు ఉంటాయి సంవత్సరపు మొదటి భాగం మీకు అద్భుతంగా ఉండబోతుంది డబ్బు ప్రవాహం బాగా ఉంటాయి మరియు మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటారు మీరు మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు కష్టపడి పనిచేస్తే విజయం మీ దిశగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఎందుకంటే మీ అదృష్టం మీకు ప్రతి ప్రయత్నంలో మద్దతు ఇస్తుంది డొట్ మీ ఆర్థిక స్థితి ముఖ్యమైన స్థాయికి చేరుకుంటుంది తద్వారా మీరు మీ అవసరాలను త్వరగా తీర్చగలరు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మరియు ఆదాయం పెరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి అదృష్టం కుదురుతుంది మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశాలు లభిస్తాయి మీ తండ్రి లేదా సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు మహిళలు ఈ సంవత్సరంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునే అవకాశాన్ని పొందుతారు మీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఇకామస్ వంటి రంగాలలో మంచి ఫలితాలను సాధించవచ్చు ఈ సంవత్సరం మీకు మంచి ఆదాయం ఉంటుంది మీపై ఆధారపడాల్సిన అవసరం లేదు సంవత్సరంలో రెండవ సగం కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు ఇతరులను విశ్వసించడం మంచిది కానీ గుడ్డిగా విశ్వసించడం అనవసరంగా ప్రతికూల ఫలితాలు తీసుకురాగలదు వ్యాపారంలో మీ భాగస్వామిపై విశ్వసనీయంగా ఉండాలని మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహాల చలనాలు మీకు ఆర్థిక నష్టాలను కలిగించే అవకాశం ఉంది ప్రతి ఆర్థిక లావాదేవీపై శ్రద్ధ వహించండి మరియు ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడకండి మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి అంకితభావంతో వినయంతో పనిచేయడం ద్వారా విజయం సాధించవచ్చు ఖర్చులు పెరుగుతాయనుకుంటే క్రమశిక్షణతో మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే మీకు సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉండబోతుంది డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఆకర్షణీయమైన ఆఫర్లు మీకు అందుబాటులో ఉంటాయి కుంభరాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరంలో వారికి ఆరోగ్యం సంబంధితంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని పరిణామాలు ఎదురవచ్చు సంవత్సరానికి మొదటి భాగం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కానీ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటారు మీ కెరీర్ మరియు కుటుంబం విషయాలలో కూడా సానుకూల మార్పులు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి తద్వారా మీరు ఉత్సాహంగా పనిచేస్తారు అయితే అధిక పని ఒత్తిడి కారణంగా కొంత గందరగోళం ఉండొచ్చు పనితో పాటు విశ్రాంతి తీసుకోవడం అవసరం కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు మీకు బాధ కలిగించవచ్చు అందువల్ల బయట తినడం మానుకోవడం మంచిది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొంతమందికి నీరసంగా అనిపించవచ్చు సంవత్సరపు రెండవ భాగంలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు ముఖ్యంగా భుజం నొప్పి నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మధుమేహం వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా కూరగాయలు పండ్లు మరియు రసాలు తినడం మంచిది ప్రతిరోజూ కొంత నడవడం ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలి నడుస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరగవచ్చు అయినప్పటికీ సంవత్సరం పొడవునా మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు ఫిట్గా ఉండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు మీరు అందులో మంచి అనుభూతి చెందుతారు సంవత్సరం అంతా మీ ఆరోగ్యం క్షీణించదు మరియు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు కుటుంబ సంబంధాల్లో ప్రేమ మరియు శాంతి ఉంటుంది మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు ప్రతి సమస్యను సమర్థంగా పరిష్కరించగలుగుతారు మొత్తంగా ఈ సంవత్సరం మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుంభరాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవైఐదు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశివారికి కెరీర్ నిర్మాణానికి అనేక మంచి అవకాశాలు అందుతాయి మీ కలలు నిజమవుతాయి మరియు మీరు అభివృద్ధి సాధించండి కుంభరాశి విద్యార్థులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తమ ప్రతిభను చాటుకునే అవకాశముంది మీరు మీ కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి అనేక విలువైన అవకాశాలను పొందుతారు బృహస్పతి ప్రోత్సహించిన పరిస్థితులు మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి కూడా దారితీస్తాయి మంచి కంపెనీలో చేరడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు మీ పనికి ప్రశంసలు అందుతాయి అలాగే సమాజంలో గుర్తింపు పొందుతారు విద్యార్థులు ఈ సంవత్సరం మంచి మార్కులు సాధిస్తారు ప్రసిద్ధ కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం కూడా సాధ్యమవుతుంది న్యాయవాదులు చార్టర్డ్ అకౌంటెంట్లు పన్ను రంగంలో ఉన్నవారు మంచి వృద్ధిని పొందుతారు మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీ కెరీర్లో కొన్ని మార్పులు ఉండవచ్చు మీరు అంకితభావంతో పనిచేస్తారు కానీ ప్రతిఫలాలు నిరాశ కలిగించవచ్చు మీ కష్టాలు పెరిగే అవకాశముంది మరియు సహచరుల నుండి వ్యతిరేకత ఎదురవచ్చు అయితే సంవత్సరం చివరిలో పరిస్థితులు మెరుగుపడతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది డొట్ మీ వ్యాపార భాగస్వాములపై నమ్మకంగా ఉండండి కాని కష్టపడి సంపాదించిన డబ్బును అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మానుకోండి లేకపోతే పెద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ కెరీర్పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైన సమయం ఇది మీ శ్రమతో ప్రజలను ఆకట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీరు శ్రద్ధగా చదువుకోవాలని సూచించబడుతున్నారు కొద్దిగా పరధ్యానం ఉండొచ్చు విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు సంవత్సరం చివరలో తమ ప్రయత్నాలను పెంచాలి మీరు మీ కంపెనీ ద్వారా విదేశాలకు పంపబడే అవకాశముంది లేదా వీసా ఆమోదం వచ్చే అవకాశం ఉంది చిన్న ప్రయత్నాలు మరియు మీ ప్రేరణే విజయానికి కీలకం కష్టపడితే ఇది మీ జీవితంలో గొప్ప మలుపు అవుతుంది కుంభరాశివారి ప్రేమ జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం వైవాహిక జీవితానికి చాలా ముఖ్యమైనది దంపతులు తమ నిజమైన భావాలను పంచుకుంటారు మరియు మీరు శృంగార క్షణాలను పూర్తిగా ఆస్వాదిస్తారు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య భావోద్వేగ బంధం బలంగా ఉంటుంది మరియు ఒకరి అభిప్రాయాలకు మరొకరు మద్దతు ఇస్తారు ఈ సంవత్సరం కుటుంబంలో కొత్త సభ్యుల చేరికతో ఆనందం నెలకొంటుంది మరియు మీరు మీ ఇష్టమైన వ్యక్తితో వివాహానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఒంటరి వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం మంచి అవకాశం ఉంది ఎందుకంటే మీరు నిజమైన ఆత్మ సహచరుడిని కనుగొనవచ్చు బట్ మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీ భాగస్వామితో కలిగిన టెన్షన్ తగ్గుతుంది సమస్యలకు పరిష్కారం కనుగొంటారు మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇతర సన్నిహితులతో బంధాలు మరింత బలంగా ఉంటాయి ఈ సంవత్సరం మీ ఆనందాన్ని పంచుకోవడం మరియు నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యంగా మారుతుంది దొట్ అయితే కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి జీవితంలో కష్ట సమయాలు వస్తాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం మీరు మీ భాగస్వామితో లాంగ్ డ్రైవ్లు సినిమా తేదీలు మరియు పార్టీలను ఆనందిస్తారు అయితే మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మీ సంబంధాలలో కష్టం రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డొట్ మీ భాగస్వామి పట్ల విధేయత మరియు ప్రేమను ప్రదర్శించడం ముఖ్యమైంది మూడో వ్యక్తుల మురుపులు మీ బంధానికి విఘాతం కలిగించకూడదు ఈ సంవత్సరం నిజాయితీ మరియు సత్యం పాటించడం ద్వారా మీ సంబంధాలను బలంగా ఉంచుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు అదృష్టాన్ని ఆనందాన్ని మరియు సంతోషాన్ని అందిస్తుంది బృహస్పతి మీ నక్షత్రాలను ప్రోత్సహిస్తూ మీ ప్రయత్నాలకు ఫలవంతమైన ఫలితాలను తీసుకురానుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మీనరాశి ఫలాలు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రారంభం మీకు గొప్ప అనుభవాలను అందించబోతోంది మీరు కొత్త ఆలోచనలతో సృజనాత్మకంగా ఉండడం కనిపిస్తోంది ఈ సమయం మీకు అనుకూలంగా ఉండటంతో కెరీర్లో పురోగతిని సాధించడానికి ఉత్తమ అవకాశాలను అన్వేషించండి జీతం పొందేవారికి ఆన్లైన్ శిక్షణ ద్వారా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు ఈ సంవత్సరం మీరు మీ లక్ష్యాలకు పక్కాగా కట్టుబడి ఉన్నట్లు భావిస్తున్నారు కష్టపడటంతో పాటు మీ కెరీర్ను కొత్త దిశలో నడిపించేందుకు ప్రయత్నిస్తారు దేవగురు బృహస్పతి మీ స్థానాన్ని బలపరుస్తుంది మీ మేధస్సు ప్రతి రంగంలో మీకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరోగ్యంగా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీరు జీవితాన్ని సంతృప్తిగా అనుభవించగలుగుతారు విజయవంతమైన ఉద్యోగులు తమ విజయాలను జరుపుకుంటారు వివాహిత జంటలకు ఈ సంవత్సరం అపారమైన ఆనందాన్ని అందిస్తుంది మీ జీవితంలో ప్రేమ ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి మీ భాగస్వామి మీరు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు మీ ప్రేమ స్ఫూర్తి మరియు బలం ప్రసాదిస్తుంది కుటుంబాన్ని విస్తరించాలని కోరుకునేవారికి ఇది అనుకూలమైన సంవత్సరం మీ అదృష్టం మీకోసం పనిచేస్తుంది ముద్రణలు మరియు పిల్లల సమస్యలు పరిష్కరించబడతాయి ఆర్థికంగా మీరు శక్తివంతంగా ఉంటారు ఆదాయంలో స్థిరంగా పెరుగుదల కనిపిస్తుంది మీరు లాభదాయకమైన ప్యాకేజీతో కొత్త ఉద్యోగాన్ని పొందగలరు విదేశాల నుండి డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశాలు సిద్ధమవుతాయి మీ ఖర్చులు నియంత్రణలో ఉండి వ్యాపారం అధిక లాభాలను అందించబోతుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టం ఉంది వారు తమ కష్టాలకు మంచి ఫలితాలను పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ పన్నెండవ ఇంటి గుండా వెళ్లడంతో మీ విదేశీ కార్యకలాపాలకు అదృష్టం తెస్తుంది మార్చి రెండు సున్నా రెండు ఐదులో రాశిలోని మొదటి ఇంటి గుండా సంచరించనుంది ఇది మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తుంది మానసిక ఆరోగ్యం కూడా ప్రాథమికమైనది శని ప్రభావం మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తెస్తుంది పెట్టుబడులు చేయాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించండి మే రెండు సున్నా రెండు ఐదులో రాహు మీ పన్నెండవ నుండి కేతువు ఆరు గంటల నుండి సంక్రమిస్తారు ఇది ఖర్చులు కుటుంబ అశాంతి మరియు వివాదాలను పెంచుతుంది తొట్ చేయవలసినవి ప్రతి బుధవారం గణేశుడికి ఇరవై ఒక్క తమలపాకులను సమర్పించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి చేయకుడనివి చీపురు దానం చేయడం అశుభం ఇది ఇంట్లో పెట్టిన డబ్బు తగ్గిపోవడానికి దారితీయవచ్చు వారి ఆర్థిక జాతకం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మీ వ్యాపారం అధిక ఉత్పాదకతను చూపిస్తుంది మీరు సబ్స్టాన్సిరల్ లాభాలు పొందగలుగుతారు మీ పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా మీరు చాలా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు లాభదాయకమైన ఒప్పందాలను చేయడం సాధ్యమవుతుంది మీ ఆదాయం పెరుగుతుందని ఖర్చులు తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మీ ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా ఉంటాయి వ్యాపారంలో మీరు గణనీయమైన లాభాలను పొందుతారు మరియు మీ తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు మీరు సంపాదించిన డబ్బును సరైన పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా ఫలితాలు పొందవచ్చు ఈ సంవత్సరం కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూల సమయం మీరు వ్యాపారం ప్రారంభిస్తే అనుకూల పరిస్థితులు మీకు సహాయపడతాయి మీ కార్యాలయంలో మార్పులు సంభవిస్తాయి ఇది భవిష్యత్తులో మీకు లాభపడుతుంది మీరు తీసుకునే మంచి నిర్ణయాలు పెట్టుబడులపై అధిక రాబడిని పొందడానికి అవకాశం కల్పిస్తాయి మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతున్నాయి ఇది మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి మీకు మరింత ఆదా చేసేందుకు సహాయపడుతుంది అయితే మీరు ఎవరికీ రుణాలు ఇవ్వడం మానుకోవాలని సూచించబడింది ఈ కాలంలో మీరు సమర్థవంతంగా డబ్బు సంపాదించడానికి అన్ని అవసరమైన మద్దతు పొందుతారు వ్యాపారానికి సంబంధించి ఈ సంవత్సరం మీకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది మీరు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయం పొందగలుగుతారు మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయాలలో చురుకైన చర్యలు తీసుకోవడం కీలకం వ్యాపారం ప్రారంభించే ముందు మీ ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పరిశీలించండి ఆలోచనాత్మక నిర్ణయాలు మీకు ప్రయోజనాలు అందించగలవు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకు చేరుకుంటే మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉండగలుగుతారు మీరు మీ డబ్బును శుభకార్యాలకు ఖర్చు చేయాలని కోరుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శనిదేవుడు మీ పన్నెండవ ఇంటి గుండా వెళ్తున్నాడు ఇది మీ విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలను అందించవచ్చు ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఇది విదేశీ అవకాశాలను అందించగలదు మీ వ్యక్తిత్వం ఫలితంగా బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరుచుకోగలరు మీ స్మార్ట్ వ్యూహాలు ఈ సంబంధాల ద్వారా లాభాలను పొందేందుకు సహాయపడతాయి ఇతరులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి కానీ మీరు ఈ కష్టాలను ఎదుర్కొంటారు మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాలలో పెట్టుబడులు చేయాలని సూచించబడింది అయితే మీ రెండు సున్నా ఐదులో రాహు మీ పన్నెండవ ఇంటి గుండా సంచరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు ఈ ప్రతికూల పరిస్థితులను నివారించడానికి మీ సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని నియంత్రించుకోవచ్చు మీనరాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశివారికి ఆరోగ్యానికి అనుకూలంగా మారుతుందని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది అదృష్టవశాత్తు ఈ సంవత్సరంలో మీరు ఆరోగ్య సంబంధిత అడ్డంకులు ఎదుర్కోకుండా ఉండబోతున్నారు అందువల్ల మీరు మీ శారీరకంగా మరియు మానసికంగా ఫిట్గా ఉండగలుగుతారు మీ జీవితం ఆరోగ్యం మరియు సంపదతో సమృద్ధిగా ఉంటుందని కనిపిస్తోంది మీరు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు పాత వ్యాధుల నుంచి బయటపడతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఫిట్నెస్కు కట్టుబడి ఉంటారు ఫిట్నెస్ క్లబ్ జిమ్ మరియు మెడిటేషన్ కేంద్రాలలో చేరడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది సంవత్సరం ప్రారంభంలో మీ మానసిక ఆరోగ్యం బలంగా ఉంటుందా మీరు ఏవైనా అడ్డంకులను సులభంగా అధిగమించగలరు పాత వ్యాధులు ఇబ్బందులు మరియు చింతలపై మీ అదృష్టం మీకు సహాయపడుతుంది తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండగలుగుతారు సంవత్సరంలోని మొదటి భాగంలో మీ శక్తి అంతకంతకు పెరుగుతుంది అయితే దగ్గు జలుబు లేదా మైగ్రేన్ వంటి చిన్న ఆరోగ్య సమస్యలు మీకు అడ్డుగా నిలుస్తాయి కానీ వీటి గురించి బాగా ఆందోళన చెందవద్దు ఈ సంవత్సరం మధ్య సమయంలో మీరు కుటుంబంలో పెద్ద సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందవచ్చు కానీ మీ అంతర్గత బలం మరియు కృషితో మీరు ఈ సమస్యలను పరిష్కరించగలుగుతారు ఈ సంవత్సరం మీరు మీ ఫిట్నెస్ లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉన్నాయా విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలి మరియు ఒత్తిడిని తగ్గించేందుకు సమయం కేటాయించడం మంచిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాంతానికి మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందుతారని అంచనా వేయబడుతోంది ఈ ఏడాది మీన రాశి మహిళలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపించనున్నారు డైటింగ్ వ్యాయామం మరియు యోగాను ప్రాధాన్యం ఇస్తారు సానుకూల దృక్పథం మీ ఆరోగ్యం మెరుగుపడటానికి కీలకమని గుర్తుంచుకోండి మొత్తంగా ఈ సంవత్సరం మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారని చెప్పవచ్చు మరియు మీ జీవితం కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఆరోగ్యం వర్ధిల్లడం ఖాయం మీనరాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మీనరాశి వార్షిక కెరీర్ జాతకం అద్భుతమైన ఫలితాలను అందించబోతుందని సూచిస్తోంది ఈ సంవత్సరం మీరు మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఎలాంటి కృషి వదలరు మీ ఉద్యోగం మరియు వృత్తి జీవితంలో పూర్తి దృష్టిని పెట్టడం మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది అదృష్టం మీతో కలిసి ఉంటుంది మరియు మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాల వల్ల ప్రతి పనిలో మీరు ప్రశంసితులుగా మారుతారు మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది ఉద్యోగస్తుల కోసం ఇది విజయవంతమైన సంవత్సరంగా మారుతుంది మీరు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయం కొత్త అవకాశాలను అన్వేషించడం మీ కెరీర్ను సరికొత్త దిశలో తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది దొట్ వ్యాపారస్తులు కూడా ఈ ఏడాది గణనీయమైన లాభాలను పొందగలరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా పెట్టుబడులు వేయడం వంటి ఆలోచనలు అదృష్టాన్ని మీ వైపు తిప్పడానికి మంచి సమయం మీ ఆదాయ వనరులు డైనమిక్ గా పెరుగుతున్నాయా ఫలితంగా మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుందని అంచనా వేయబడుతోంది దొట్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీ కృషికి మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది ఇది ప్రమోషన్ అవకాశాలను తెరవవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతాలలో గణనీయమైన పెరుగుదల చూడగలరు మీ పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు ఉండవచ్చు అవి మిశ్రమ ఫలితాలను అందించగలవు ఈ సమయంలో భాగస్వామ్యాలను దూరంగా ఉంచడం మంచిది ఎందుకంటే మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవచ్చు మీ మూలధనాన్ని తెలివిగా పెట్టుబడులు వేసి విజయాన్ని సాధించాలంటే కష్టపడి పనిచేయండి సాధారణంగా నిబద్ధత వినయంతో ముందుకు సాగడం ద్వారా మీ కెరీర్లో విజయాన్ని అందుకోవచ్చు మీనరాశివారి జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మీనరాశి ప్రేమ జాతకం ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితానికి మిశ్రమ ఫలితాలను చవిచూసే అవకాశముందని సూచిస్తోంది సంవత్సరం ప్రారంభంలో మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపి సానుకూల శక్తితో నిండుతారు మీ ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది మరియు మీ వైవాహిక జీవితం చాలా ఉత్సాహంగా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మధ్య భాగంలో మీ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులను అనుభవించవచ్చు అసంబంధమైన సమస్యలపై మీరు వాదనలు ఎదుర్కొనవచ్చు దాంతో మీ భాగస్వామితో దూరం ఏర్పడుతుంది ఈ సమయంలో మీ భాగస్వామితో కొన్ని సమయం కేటాయించడం మంచిది తద్వారా మీరు మీ సమస్యలను చర్చించగలరు మీ వైవాహిక జీవితం గడ్డు దశను దాటవచ్చని అంచనా వేయబడుతోంది మీ మొండి వైఖరితో కష్టతరం కావచ్చు మీ కుటుంబ సంబంధాలు కూడా మీ ప్రేమ జీవితం మీద ప్రభావం చూపించవచ్చు ప్రేమ మరియు విశ్వాసం అనేది సంబంధానికి అత్యంత ముఖ్యమైనవి అందువల్ల మీ భాగస్వామిని విశ్వసించి సమస్యలను త్వరగా పరిష్కరించుకోవడానికి కృషి చేయండి దొట్ మీ అహం మీ ప్రేమను దారితీసే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు భావించినట్లు ఏకపక్ష సంబంధంలో ఉన్నట్లయితే ఇది మీ సంబంధాన్ని నాశనం చేయవచ్చు సరైన కమ్యూనికేషన్ ద్వారా మీరు ప్రధాన విభేదాలను పరిష్కరించవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపుకు చేరుకుంటున్నప్పుడు మీరు మంచి పరిణామాలను అనుభవించవచ్చు ఇంట్లో జరిగే శుభకార్యాలు మీకు ఆనందం ఇస్తాయి అలాగే మీ వివాహం కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది ఒంటరి వ్యక్తులకు ఇది రొమాంటిక్ మరియు థ్రిల్లింగ్ సమయంలోకి మారవచ్చు మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచడం కుటుంబ సభ్యుల అనుమతి పొందడం ద్వారా మీరు మీ సంబంధాన్ని తదుపరి దశకు తీసుకువెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితంలో అపారమైన ఆనందాన్ని తెస్తుంది ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి